ಶ್ರೀ ಗಣೇಶ ಸುರಾಧ್ಯಕ್ಷ ಸರ್ವಸಿದ್ಧಿ ಪ್ರದಾಯಕ ಕುರುಷ್ವ ವಿಜಯಂ ದೇವ ವಿಘ್ನೇಶ್ವರ ನಮೋಸ್ತುತೇ. శ్రీపతిరావును మాట్లాడుతున్నా. ఎవరు? మాధవరావా? ఓరే ఓరే ఓరే, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఆ భవనవా? ఏమిటి, ఫోను అరగంట నుంచి మోగుతున్నా, ఎవరు ఎత్తడం లేదా? ఇక్కడ అంతేనయ్యా మా కుటుంబం తీరే అంత. ఇక్కడ అందరికీ బద్ధకమే, ఎందుకంటే మాకు బోల్డంత ఆస్తుందిగా, పైగా వ్యాపారం కూడా ఉంది. మా డబ్బు పెరగటమే గాని తరగటం అంటూ ఉండదు. ఇక్కడ ఎవ్వరికి ఏ పని ఉండదు, ఆలోచించాల్సిన పని అంతకన్నా ఉండదు. ఎక్కడున్నారందరూ? నాకంత కొంపల ఒక్కరు కనపడరే. అబ్బాబ్బా, అరటి అరటి నా గొంతంతా నొప్పేస్తోంది. ఆ కోడల ముద్ద ఎక్కడుంది? ఏమే పొద్దున్న లేచేసి ఇక్కడ హాయిగా ప్రచారాలు చేస్తున్నావా? కాఫీ వాళ్ళని జ్ఞానం లేదు, నీకు కళ్ళు నెత్తికొచ్చాయి. కాదండి, ఇవాళ పాలు ఇంకా రాలేదు, వాటి కోసం ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడటం కాదే, నాకు ఎదురు చెప్తున్నావు. నువ్వు ఈ కొంపలో కాలు పెట్టాక పాలు రాకపోవడం ఏంటి? పంపలో నీరు కూడా రావటం లేదు. నాకు దాపరించావు, దరిద్రం కోసం ఆ కేకల. అదేనో మా ఆవిడ గొంతు. ఇక మా పెద్ద అబ్బాయి ఉన్నాడే, వాడు ఒట్టి వానపం. మా పెద్ద కోడలు పాపం. ఏమైంది సుసి, మళ్ళీ ఎందుకు పుట్టింది? ఆవిడ కోడల్ని కొట్టడానికి కారణం ఎందుకండి? ఉత్తు పుణ్యానికే కొడతారు, అయినా మీరు నోరెత్త అడగలేరు. కుంపటి మీద కూర్చున్నట్టే ఎన్నాళ్ళని ఇలా ఉండగలం అండి. ఏం చేస్తాం, ఆవిడ గారు నాకు సవత్తల్లి, ఆస్తి ఆవిడ పేరు ఉండటంతో అందరి మీద పెత్తనం చెలాయిస్తుంది. ఎదిరించి ఇంట్లోంచి వెళ్ళలేక కాదు, నాన్నగారిని విడిచి వెళ్ళటానికి మనసొప్పక ఎన్ని బాధలైనా భరించి ఉండాల్సి వస్తుంది. ఎప్పటికైనా మంచి రోజు రాకపోతే సుశీ, నాకు అదే ఆశగా ఉందండి. ఇక మా అమ్మాయి, అది అక్షరాల వాళ్ళ అమ్మ కూతురు, పెళ్లి చేశాను, బిడ్డను కూడా గంది. కానీ దాన్ని కాపురానికి పంపే ముచ్చట మాత్రం తీరలేదు, ఎందుకంటే మా అల్లుడు ఇక్కడే తిష్ట వేశాడు, మా మీద స్వారీ కూడా చేస్తున్నాడు. ఈ ఇంటికి అల్లుడు అవడే పొరపడే, పైగా ఇల్లరి కొండమని నా మెడలో ఉంచి కాళ్ళు చేతులు కట్టేశాను. ఎందుకండి అంత గునుకు? మా అమ్మ మీకేం లోపం చేసింది? ఆఫీస్ పెత్తనమంతా మీకే అప్పగించింది, ఇంట్లో అంతా మీ అడుగులకు మడుగులు వస్తున్నారంటే అంతా మా అమ్మ చలవేనండి. నీకు అలాగే కనిపిస్తుంది, క్షణం తిరిగి లేదు, తమ్ముడు ఆదాయం లేదని జీతమా బతిమా, సొంత ఖర్చు కూడా పైసా తీసుకుపోయినా అర్ధరాత్రి దాకా చాకరీ మాత్రం తప్పడం లేదు. అదేమిటి బాబు,
ఆఫీసే మీదైనప్పుడు మీకు జీతం ఏంటి? మీకు కావాలంటే నెలకి 4,000 5,000 జీతం కింద తీసుకోండి. మీ ఖర్చంతా ఆఫీస్ లెక్కలు రాయించండి. ఆ ఎందుకులేండి, ప్రథం చెడ్డా ఫలం దక్కాలి. ఇంత శ్రీమంతురాయన దుర్గమ్మ గారు కలున్నాయి ఉండి 4,000 5,000 తీసుకుంటే గౌరవం ఉంది, విలువే ఉంది. అంతకన్నా ఊరికే పనిచేస్తాను, ఆనర్గా చేసిన గౌరవం దక్కుతుంది. పోనీ 10,000 తీసుకోండి. మీకు అవసరం వచ్చినప్పుడు 1,00,000 2,00,000 నేను కాదంటారా? మీ తర్వాత నాకందరూ అలా అన్నారు. బాగుంది, ఈ చెక్కుమే సంతకం చేయండి, అంకెనే వేసుకుంటా. దయ్యా మా ఇంటి ముచ్చట. మా రెండో వాడా, వాడు అందరికంటే అఖండుడు, ప్రబుద్ధుడు. వాడు ఏం చదువుతున్నాడో ఏం చేస్తున్నాడో భగవంతుడు తెలిసేమో కానీ నాకు మాత్రం తెలియదు. గుప్పున రొప్పుతుందా, చిమ్మ జిబ్బున లాగుతుందా, చిందులాడే తొందరే దొరమ్మందా? గుండె గుబ్బున రొప్పుతుందా, చిమ్మ జిబ్బున లాగుతుందా, చిందులాడే తొందరే దొరమ్మందా? అందం పందిరి మంత్రం చోటిస్తే చాలే కొంచెం ఒయ్యారం ఉయ్యాలోగిస్తాగా పందిట్లోన సన్నాయి సందిట్లోన పన్నీటి జలకా నాటిస్తా. నీ అందం పందిరి మంత్రం చోటిస్తే చాలే కొంచెం ఒయ్యారం ఉయ్యాలోగిస్తా. పున్నాగా పందిట్లోన సన్నాయి సందిట్లోన పన్నీటి జలకా నాటిస్తా. నీ చూపు సుడిగాలి రేపింది పడగాలి, ఆ గాలి వాలి ఒళ్ళు తూలి చల్మంటుంటే గుండె గుప్పున రొప్పుతుందా, గువ్వరిప్పున నవ్వుతుందా, చిందులాడే తొందరే దొరమ్మందా? గువ్వల్లే ఆడిస్తాను, గుండెల్లో పాడిస్తాను, ముత్యాల ముద్దులు కురిపిస్తా. ఆ సోకుల రేకుల్లోన నీచి గురుల పొగరుల్లోన నాశల ఆవిరి రేగిస్తారప. గువ్వల్లే ఆడిస్తాను, గుండెల్లో పాడిస్తాను, ముత్యాల ముద్దులు కురిపిస్తా. ఆ సోకుల రేకుల్లోన నీచి గురుల పొగరుల్లోన నాచల ఆవిరి రేగిస్తా. ఆ నవ్వుల పువ్వుల్లో నే రవ్వలు పండిస్తా, నీ యవ్వనమంతా గంధం తీసి కుమకుమలాడిస్తా. ఆజాబిలి నీ కౌగిలి ఏరేయినా సొంతమైపోతే, ఆవుహలే నావు పిరైవు బలాటమైతే గుండె గుప్పున రొప్పుతుందా, గోవరిబ్బున నవ్వుతుందా, చిందులాడే తొందరే దొరమ్మందా? లక్ష్మి వస్తున్నా నాన్నా. త్వరగారమ్మా, టైం అవుతుంది.
నా సామాన్లని బ్రీఫ్ కేస్ సర్దేవమ్మా. అప్పుడు అందులోనే పెట్టాను. వెరీ గుడ్. ఆ పర్సులో ఉన్నది పెట్టి నాకు పట్టు చీర కొనుక్కొచ్చింది. పొదుపు తెలియని కూతురికి పెత్తన ఇస్తే ఇంతే, తట్టులో కాపురం బుట్టలోకి వస్తుంది. రేపమ్మ పుట్టినరోజని చీర కొనుక్కొచ్చాను అన్న. వెరీ గుడ్. ఏమే కూతురు పట్టు చీర కొని పెడితే పొంగిపోవలసింది పోయి ఎత్తి పొడుస్తున్నావా? అవును, నీ పుట్టినరోజున సంగతి నాకు గుర్తులేసుమా? కూతురు పుట్టాక మీకు నేనే జ్ఞాపకం లేను. ఇంకా నా పుట్టినరోజు ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది? కానీ ఇలా ఉన్న డబ్బంతా పట్టు చీరలకి వాటికి ఖర్చు పెడుతూ ఉంటే రేపు దీన్ని పెళ్ళెలా చేస్తారో ఆలోచించండి. చూసావమ్మా, పట్టు చీరే కొన్న డబ్బుతోనే నీకు పెళ్లి చేసేయాలనుకుంటుంది మీ అమ్మ. ఇప్పుడు నా పెళ్లికి తొందర వచ్చిందానా? కాలేజీ టైం అయిపోయింది, నేను బయలుదేరతాను. అమ్మా కరెక్ట్ గా ఒంటి గంటకి నాన్న క్యారీ పంపించడం మర్చిపోగా. చూసారా, తాను రోజు జ్ఞాపకం చేయకపోతే మీకు నేను భోజనం కూడా పంపించనని మీ కూతురి భయం. అదృష్టం కొద్దీ అమ్మవైనావు గానీ ఇదే అత్తగారు అయితే నా చిట్టుదల్ని ఎంత సాధించలేవు. ఆహా, కూతురంటే ఇంత ఆపేక్ష ఉన్నవాళ్ళు రేపు నెత్తి నెక్కించుకునే అత్తగారు వచ్చే సంబంధం చూడండి. తప్పకుండా చూస్తాను, కానీ నీలాంటి గడసరత్తకు మాత్రం గొడవలు చేయదు. ఈ అర్థం లేని తగులు ఎందుకమ్మా? ఫోన్ చేయగానే మాత్రం వేసుకోవడం మర్చిపో, అక్కడ పెట్టాను. అలాగే ఎక్కడుందో సరిగ్గా చెప్పమ్మా, లేకపోతే ఇల్లంతా వెతుకుతుంది, చివరికి వేసుకోవడం మర్చిపో. డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టాను, వస్తానమ్మా. అలాగే నేను వస్తున్నాను. ఏమిటి అందరు ఇక్కడ సమావేశం అయ్యారు? పాపం సరణ ఈవేళ కూడా ఫీజు కట్టలేకపోయింది, రేపు పేరు తీసేస్తారేమోనని బెంగ పెట్టుకుంది. ఏం చేయాలో ఏమీ తోచడం లేదు. ఇలా దిగులు పడితే కుదరదు, ఏ సమస్య అయినా సూటిగా మాట్లాడితే కానీ తేలదు. నేను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి నీ పేరు తీయించకుండా చూస్తాను. నువ్వేం బెంగపడకు, పదని క్లాస్కి వెళ్దాం. మే ఐ కమిన్ సార్? యెస్ కమిన్. గుడ్ మార్నింగ్ సార్. ఓ లక్ష్మి, నువ్వా? రామా, ఏమిటమ్మా ఇలా వచ్చావు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను సార్. మన కాలేజీలోనే మా సెక్షన్లోనే సరళ అని చాలా తెలివైన స్టూడెంట్, కానీ పేద పిల్ల, ఫీజు కట్టలేదు. రేపు ఆ అమ్మాయి పేరు తీసేస్తారట, దాని గురించి మీతో మాట్లాడాలని వచ్చాను. సారీ లక్ష్మి, టైం లోపల ఫీజు కట్టకపోతే రూల్స్ ప్రకారం ఎవరి పేరైనా తీసేయక తప్పదమ్మా. క్షమించాలి సార్, సరళ లాంటి స్టూడెంట్ విషయంలో ఇంత కఠినంగా రూల్స్ అమలు పరచడం కూడా న్యాయం కాదు. దయా మానవత అన్ని రూల్స్ కంటే అతీతమైనవి. మీరు ఆ దృష్టితోనే సరళకు మరికొంత టైం ఇవ్వాలి, లేకపోతే పేదరికానికి ఆ భవిష్యత్తే బలిపెట్టడం అవుతుంది. ప్లీజ్ లక్ష్మి, నువ్వు చదువులోనే కాక వాదనలో కూడా తెలివైన దానివి. నువ్వు ఎవరికైనా నిస్వార్థంగా సాయం చేయడానికి ముందుకు రావడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. నీ మాటను కూడా తేలిగ్గా తోసేయడం కష్టమే. మే ఐ కమిన్ సార్? యెస్ కమిన్. ఐ యామ్ వేణు సార్. ఓ, కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్ గారి అబ్బాయి. అవునండి. ఎంఏలో సీట్కి అప్లై చేశా. ఎస్ సార్. నీ అడ్మిషన్ అంత ప్రాబ్లం ఏం కాదు, ఈ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వు, రేపే జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్ లక్ష్మి, 1 మంత్ టైం ఇస్తున్నాను, ఆ తేదీలోగా ఫీజు కట్టి తీరాలి. అలాగే సార్, మా క్లాస్మేట్స్ అంతా కలిసి ఫీజు కలెక్ట్ చేసి కడదాం అనుకుంటున్నాం. మరో మనవి సార్, సరళకి ఎలాగైనా స్కాలర్షిప్ ఇప్పిస్తే. అదంత తేలికైన పని కాదమ్మా. ఎనీహౌ ఐ విల్ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ చెప్పింది చెయ్యాలి కదమ్మా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజానికి ఈనాడు చదువు మీద శ్రద్ధ, తెలివితేటలు ఉన్నవాళ్ళు ఆర్థికంగా పై చదువులు చదవటానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి. అన్ని అవకాశాలు ఉండి ఆర్థికంగా బాగున్న కుర్రవాళ్ళు చదువును నిర్లక్ష్యం చేసి జులాయిగా తిరుగుతున్నారు. You shut up!
నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ అల్లరి మితి మీరిపోతుంది. పాత పాటే కదండి. మిమ్మల్ని అందరినీ 2 నెలలు సస్పెండ్ చేస్తున్నాను. మిమ్మల్ని సస్పెండ్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. సిరిదేవి సింగారి సిలక సిరిమల్లె సొగసైన నడక సిరిదేవి సింగారి సిలక సిరిమల్లె సొగసైన నడక అంబరో అందాల బొమ్మ ఏడేడు జనమాల గూడు కడతావమ్మ సిరిదేవి సింగారి సిలక సిరిమల్లె సొగసైన నడక సూర్యుడు నుదురెక్కితే అల్ల సిరి లక్ష్మి నవ్విందట చంద్రయ్య శిరమెక్కితే శివగంగ పొంగిందట శివధనుసు చేవట్టితే అల్ల సీతమ్మ కులికిందట ఉమరాజుడమరాలలో అల్ల హిమరాణి ఆడిందట కలలల్లి నిజమైతే పుణ్యమేనంట జలతారు ఎన్నెల్ల జలతాలేనంట సిరిదేవి సింగారి శిలక సిరిమల్లె సొగసైన నడక వచ్చావా మహాలక్ష్మి? నేను వచ్చానని నీకెలా తెలిసింది బాబా? దివ్య దర్శనానికి కళ్ళే అక్కర్లేనట్లు నీ రాక తెలుసుకోవడానికి నాకు చూపెందుకమ్మా, హృదయమే చెప్పు. వస్తాను బాబా. సౌభాగ్యవతి, చల్లగా 100 ఏళ్ళు వర్తిల్లుతాయి. త్వరగా రండి, కాఫీ చల్లారిపోతుంది. ఏమిటి ఆ తొందర? అమ్మాయిని కూడా రాని. కూతురు పక్కన కూర్చుంటే గానీ కాఫీ కూడా తాగలేని వారు శ్రీపతి పెళ్లి అత్తారింటికి వెళ్ళాక ఏం చేస్తారండి? జీవితంలో ఆనందకరమైంది చాలా బాధాకరమైంది ఏమిటో తెలుసా? ఒక్కగానొక్క కూతురుకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించడం. ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు గాని పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరిపించాలనుకుంటున్నాను. అలా అనుకుంటూ కూర్చుంటే ఆడపిల్ల వయసు ఆగదండి, దానికి ఈ ఏడైనా పెళ్లి చేసి తీరాలి. ఈ ఏడా? అమ్మాయి ఇష్టపడితే రేపే జరిపిస్తాను. నాకు ఆడటంగానే ఉంది మరి. అరే 1000 ఏళ్ళు, అదిగో మాటలు అనిపించేసింది. ఏమన్నా మాటలు? ఇంకేం మాటలున్నాయమ్మా మాకు? నీ పెళ్లి మాటే. ఎప్పుడు నా పెళ్లి మాట తప్ప వేరే ఆలోచన లేదా? ఏ ఆలోచనలున్నా అవన్నీ నీ పెళ్లి తర్వాతనే కదమ్మా. చూడమ్మా, నా సర్వస్వం కట్నంగా ఇచ్చినా సరే నీకు నచ్చిన వాడిని, నువ్వు ప్రేమించిన వాడిని తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా. ఈ నచ్చడాలు ప్రేమించడాలు ఒట్టి తీయని మాటలే. పెళ్లి అనేది నైతికమైన కవచం. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒడిదొడుకులు లేకుండా జీవితం సాగించుకోవడానికి వేసుకునే ఒప్పందం. అంతే కదమ్మా, బ్రతుకంతా హాయిగా సాగిపోవడానికి వేసుకునే బంగారు బాట. బాట వేసించేది ఆ భగవంతుడు, మనం ప్రయాణం చేసేవాళ్ళు మాత్రమే. నిజమే అనుకోమ్మా, కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా. బాగుంది, కూతురు చెప్పటం తండ్రి వినటం ఇద్దరికిద్దరు సరిపోయారు. మధ్యనున్న వాళ్ళకు మాత్రం మతులుపోతాయి. నాకు తెలియక అడుగుతాను, నువ్వు పెళ్లి చేసుకో ఏమిటి? నీకు ఆ భయం అక్కర్లేదమ్మా. నేను బ్రతుకు విలువ తెలియదానే కాను, ప్రాపంచిక ధర్మాన్ని మర్చిపోయిందని కాను. నువ్వు ఎప్పుడు ముహూర్తం పెట్టిస్తే అప్పుడు నీకు నచ్చిన వాడిని చేసుకుంటారు. నా చిట్టి తల్లి. సరే కొంచెం కాఫీ. మేడేమైపోయింది, నేను బొర్రకెళ్ళి వచ్చేసరికి మేడకస్తు జరిగిపోయి
తోడే మిగిలింది. అంతే, నేను మాత్రం పర్ఫెక్ట్. పట్టండి అన్నయ్య. అన్నయ్యకి ఇది రోజు అలవాటేనన్నా. ఇలా వచ్చినప్పుడల్లా అమ్మ నేను సాయం పట్టి లోపలికి తీసుకెళ్తూ ఉంటాం. తెల్లారిసరికి మళ్ళీ మామూలు అయిపోతాడు. మీ అమ్మ మూర్ఖత్వం వల్ల వీడు ఇలా తయారయ్యాడు. దానికి డబ్బుందన్న అహంకారం తప్ప కొడుకు చెడిపోయాడన్న చింత లేదు. కొత్తగా పెట్టారు ఆ మెట్లు. బాధపడకండి మామగారు, ఈ రోజు కాకపోయినా రేపైనా మరిది గారు మారుతారు, ఓ దారికి వస్తారు. ఆ అదృష్టం ఈ జన్మకు లేదమ్మా. మీ అత్తగారు సవతి కొడుకన్న చిన్న చూపుతో నీ మొగడు భవిష్యత్తు పాలు చేసింది. చిన్నవాడు వీడైనా పైకొచ్చి వంశం పేరు నిలబెడతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ వీడు ఇలా తయారయ్యాడు. ఇద్దరు కొడుకులుండి కూడా ఈనాడు ఆ అల్లుడి మీద ఆధారపడవలసి వచ్చింది. పదమ్మా, సంగతి మీ మామగారు తెలిస్తే. మామగారా? ఆయన వట్టి బోళాశంకరుడు, తెలిసినా ఏం పట్టించుకోరు. ఆస్తి పెత్తనం మొత్తం మా అత్తగారిని. ఆవిడ మీరు ఇంతవారు అంతవారు అని పొగిస్తే చాలు, ఫ్యాక్టరీ మన పేరు పెడుతుంది, ఆస్తి మొత్తం రాసిస్తుంది. అప్పుడిక మన పని మూడు పువ్వులు ఆరు కాయలనుకో. ఇక పెట్టి చేయకు. ఎన్నాళ్ళకు వచ్చావు నాన్న? అవును, నీతో అమ్మ కూడా వచ్చిందా? అమ్మ? మీ అమ్మ ఇంక లేదమ్మా. ఊరుకో ఊరుకో అమ్మా ఊరుకో. ఇప్పుడు ఇప్పుడు మనం చేయగలిగిందేమి లేదమ్మా. ఊరుకో డబ్బులో కూడా చివరి చూపుకైనా నువ్వు వస్తావన్న ఆశతో ఎంత ఆరాటపడిందో చెప్పలేదు. చివరికి సుసే సుసే అంటూ కలవరిస్తూనే కన్ను పెట్టిందమ్మా. అదే విన్నా, డబ్బు చేసిందని ఒక్క ఉత్తరం ముక్క రాస్తే. అరే ఏమిటమ్మా, టెలిగ్రామ్ ఇస్తారు. టెలిగ్రామ్ నేనే తెచ్చి పారేశాను. అయినా ఆయుష మూడి ఆవిడపోతే నువ్వు వెళ్ళి మాత్రం బతికిస్తావా? పోయిన తర్వాత నువ్వు వెళ్ళి మాత్రం ఏం చేస్తావు? డబ్బు దొడక తప్ప డబ్బే ముఖ్యం కాదమ్మా లోకంలో. అంతకన్నా విలువైన ఆత్మీయత ఆపేక్షలనే ఉన్నాయి. కట్నం ఇవ్వలేదన్న కక్షతో కన్నతల్లి చనిపోతే కళ్ళ చూపులు కూడా లేకుండా చేశారంటే. అబ్బో, కట్నం ఇవ్వడానికి గతి లేని వాడికి గంపెడ ఆపేక్ష ఉంటాయే లేకపోతాయే? కావలసింది అభిమానం, అది లేని వాళ్ళు పశువుతో సమానం. అవునమ్మా, ఆడపిల్లను కన్న తర్వాత మీరేమన్నా పడాలి. ఏ సుశీల, మీ అమ్మ పోయిందని ఇక్కడ తిష్టవేయాలని వచ్చాడేమో, వెళ్ళమని చెప్పు. నా మూలంగా ఎన్ని మాటలు పడుతున్నావు నాన్న. ఈ దౌర్భాగ్యుడు కడుపున పుట్టి నువ్వెన్ని కష్టాలు పడుతున్నావో చూస్తున్నాను కదమ్మా. మీ అమ్మ తనకు మిగిలిన ఈ గొలుసు కడసారి కోరికగా నీకు ఇమ్మని ఇవ్వడానికి వచ్చాను. వస్తానమ్మా. ఏమిటి అల్లరి? మమ్మల్ని సస్పెండ్ చేయడం అని తేలిక కాదు. మీ ఆర్డర్ లెక్క చేయం, మీ ఆటలు సాగనివ్వం, మిమ్మల్ని ఒక్కడుగు కూడా ముందుకు కదలనివ్వం. మీరు బేషరతుగా మాకు ఉండిపోవాలి ప్రిన్సిపాల్ సార్. మమ్మల్ని వెంటనే కాలేజీలో చేర్చుకోవాలి. ఈ రౌడీతనం సాగనివ్వను. మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? ఏమీ చేయలేదు, ఒకటి మాత్రం చేయగలను, రాజీనామా. ఏం సార్ చేయకపోతే? తగిన సన్మానం చేస్తా. మీరేం భయపడకండి సార్, ఈ అల్లరి ముఖం మిమ్మల్ని ఏం చేయలేరు. రండి. ఏమిట్రా ఏమిట్రా, ఎవరు మాట్లాడరు?
ఏమిటిది? అందరూ ఒకసారి ఆగిపోయారే, వాట్ హ్యాపెండ్? ఒక్కొక్కరిని చూస్తే అంతేరా బ్రదర్. అరే మాధవరావు. అవును రా శ్రీధర్. ఏమిట్రా ఆకాశం నుంచి చూడబెట్టి అకస్మాత్తుగా వచ్చావు? కూర్చో కూర్చో కూర్చో. ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఏం చేస్తున్నావు, ఏమిటి కథ? అబ్బా ఉండరా, మరీ అంత గుక్క తిప్పుకోకుండా అడితే ఉక్కిరి బిక్కిరి అవుతా. మరేం లేదు, నాకు ఈ ఊరు సడన్ గా ట్రాన్స్ఫర్ అయింది, నా పాత స్నేహితులు ఇక్కడ ఉన్నామని వెతుక్కుంటూ వచ్చాను. ఊరిని అసాధ్యం కదా, ఆ సంగతి కాస్త ముందుగా చెప్తే బ్రహ్మాండమైన స్వాగత సత్కారం ఏర్పాటు చేసాను కదరా, అనవసరంగా మిస్ అయ్యే ఛాన్స్. జరకి జరకి వస్తున్నానండి. ఒట్టి చేతితో రావడం కాదు, కాఫీ తీసురా, మీ మాధవరాణయ్య వచ్చాడు. ఏమిట్రా కాస్త గుర్రాన్ని కట్టేవా? ఏమిటా స్పీడు? ఎక్కడ కట్టేయమంటావురా గుర్రాన్ని, నువ్వు రాకరా. ఎప్పుడు వచ్చారన్నయ్య? ఇప్పుడేనమ్మా. శాంతమోదర్ కులాస అబ్బాయి వేణు ఏం చేస్తున్నాడు? బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడమ్మా, ఇక్కడ ఎంఏలో జాయిన్ అయ్యాడు. ఓ అదే సంగతి, కొడుకు అంతటి వాడయ్యాడంటే తమకు కొమ్ములు వచ్చాయన్నమాట. వచ్చాయి వచ్చాయి, ఆ కొమ్ములతో తీసుకురా. ఒరే 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 ఎవరు వస్తున్నారు చూడు. ఆ మాత్రం గుర్తుపట్టలేని అనుకున్నావురా, మా కోడలి పిల్ల లక్ష్మి కదా. అమ్మా అరే చిన్నారి చిరకలా ఉండేది, చాక్లెట్ ఇస్తే గాని దగ్గర చేరేది కాదు, అప్పుడు చీరలు గట్టదాకా వచ్చిందిరా. ఏమిటే మళ్ళా చూస్తున్నావు, ఎవరనుకున్నావు? అలా చెప్తే ఏం తెలుస్తుందిరా, నేను మీ చాక్లెట్ మావేనమ్మా, గుర్తులా? మీ చిన్నప్పుడు గుంటూరులో మావయ్య గారు మనం ఒకే ఇంట్లో పక్క పక్క వాటాల్లో ఉండేవాళ్ళం. రోజు చాక్లెట్ ఇస్తేనే గాని సంకరెక్కేదాని కాదు. ఆ చిన్నప్పుడు చిలిపితనం అంతా ఏమైపోయిందిరా, ఇంత నెమ్మది వచ్చింది. ఏం చదువుతున్నావు అమ్మా? పిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నాను. ఆ ఫైనల్ ఇయర్ కూడా అయిపోతే లక్షణంగా పెళ్లి చేస్తే సరే. మేము అదే అనుకుంటున్నాం అన్నయ్య. లక్ష్మి మా అమ్మాయిని చెప్పడం కాదు గాని, అది నా కూతురే కాదు, నాకు తల్లి తండ్రిల కొండంత అండ. ఎలాంటి సమస్య వచ్చినా సరే చిటికలు తెచ్చేస్తుంది. ఆ సంగతిని వేరే చెప్పక్కర్లేదురా, అమ్మాయి ముఖం చూస్తేనే తెలుస్తోంది, కడిగిన ముచ్చల్లా ఉంది. నిజంగా నువ్వు గర్వించదగ్గ కూతుర్రా. దాన్ని తగిన వరుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన రోజున నేను నిజంగానే గర్విస్తానరా. ఆ గర్వం నీకు మిగిలినవని ఏమనుకున్నావో? అంటే నువ్వు కాదంటే ఊరుకోను, ముందే చెప్తున్నాను, లక్ష్మిని నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. అరే నేను అడుగుదాం అనుకున్న విషయాన్ని గడిగేసేది. అమ్మాయిని చూడగానే మీ లక్ష్మిని మా ఇంటి మహాలక్ష్మిగా తీసుకువెళ్లాలనిపించింది, అడిగేశాను. నీ చేత అడిగించినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో అంత గర్వంగా కూడా ఉందిరా. గర్వించు గర్వించు, ఈ గర్వం ఎన్నాళ్ళు, అమ్మాయిని మా ఇంటి కోడలుగా తీసుకువెళ్లేవరకే. మంచి రోజు చూసి వేణుని వాళ్ళ అమ్మని తీసుకొస్తాను, లాంఛనంగా ప్రధానం కూడా చేసుకుంటాం. అలాగే మరి వెళ్ళొస్తాను. అదేట్రా ఇప్పుడు ఇక్కడ భోంచేసి వెళ్ళి. నో 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 రే గతికి అతకదంతా రా. అయితే త్వరగా త్వరగా వెళ్ళి. వదిలి గారిని అడిగానని చెప్పండి. అలాగేనమ్మా వేణు. ఏమిట్రా ఇంకా అలాగే ఉన్నావు, ఏమిటి వాళ్ళకం? ఇవాళ పెళ్లి చూపులు వెళ్ళాలి సంగతి మర్చిపోయావా? బయలుదేరు బయలుదేరు. మర్చిపోయినా మీరు ఊరుకుంటారా? నేను చేసుకోను అని చెప్పినా మీరు ఒత్తిడి చేస్తే నేనేం చేస్తాను? సరే వస్తాను. నువ్వు వస్తే చాలరా, చూస్తే కాదని లేవు. పైగా నువ్వెవరికైనా మనసు ఇచ్చావా, మాట ఇచ్చావా, కొన్ని ఆ ధైర్యమైనా చేస్తే అనుకోవచ్చు. అది చేత కానప్పుడు హాయిగా నేను చెప్పినట్టు నడుచుకో. సరే మీ ఇష్టం. ఇదిగో అక్కడికి వెళ్లేదాకా నా ఇష్టం, వెళ్ళి పిల్లని చూసిన తర్వాత అంతా నీ ఇష్టమే. ఏమిటో ఇంకా నీ సింగారం పూర్తి కాలేదా? వస్తున్నానండి. వస్తున్నానండి. ఇగో ఇదే మీ ఆడవాళ్ళతో చికాకు, 6 నెలల ముందు ప్రయాణ సంగతి చెప్పారు, ఆఖరి క్షణం దాకా వస్తున్నాను వస్తున్నాను. బయలుదేరండి. ఏ మర్చిపోలేదు కదా, నేనే మీలే మతిమరు మనుషులు కాను, పదండి. నేనట మతిమరు మనిషి అట, పదరా పదరా. ఆహా అందరినీ హడావుడి చేసి అన్ని మర్చిపోయింది మీరే, పై ఉత్తరీయం కూడా వేసుకోకుండా ఏమిటండి పరుగు, వేసుకోండి. అందుకేనా భార్య ఎప్పుడు పక్కన ఉండాలంటారు. పదండి. ఇదిగోరా మావాడు వేణు. నమస్కారం అండి. కూర్చో బాబు కూర్చోండి. అబ్బాయి ముందే చెప్పాం కదా మేము అమ్మాయిని చూడడానికి వచ్చాం, మాకు హడావుళ్ళు మర్యాదలు ఏం అక్కర్లేదు. మా వాడు అమ్మాయిని చూసి నచ్చింది అంటే వెంటనే తదాస్తా అనుకుందాం. అంతకపోవడం ఉండదనుకో. ఏమిట్రా మరి అలా ఉన్నావు, ఏం మొహమాటం లేదు, నచ్చింది నచ్చింది స్పష్టంగా చెప్పే. ఏమిటో తొందరగా పిలిపించవా? బాగుంది వరుస, నేనేదో కంగారు పడుతున్నా నాకు చెప్పి, నువ్వేమిటి హడావుడి జనకి. రమ్మా ఏమిట్రా మీ అమ్మాయి మరీ అంత తలంచుకుంటే మా వాడు జడ చూసి చెప్పాల్సి వస్తుంది. సత్యమనం రే
ఆడపిల్ల సిగ్గుపట్టం సహజం. మీవాడేమిటి ఆడపిల్ల కంటే అన్యాయంగా తలంచు కూర్చున్నాడు. బాబు అమ్మాయి బీఎస్సీ చదువుతోంది. నాకు తెలుసండి, చాలా బ్రిలియంట్ స్టూడెంట్. అంటే మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? కాలేజ్ లైబ్రరీ రూమ్ లో రెండు సార్లు కలుసుకున్నాం, పేరు తెలియదు. ఓహో అలాగా, చెప్పరా అబ్బాయి అమ్మాయిలకు నచ్చినట్లేదే. అదేమి నాన్నగారు మీకు ఇష్టం చెప్పారుగా. నాకు ఇష్టమే. నీ ఉద్దేశం కూడా చెప్పమ్మా. ఇకనే ఇద్దరికి నచ్చినట్టే. ఇక జరిపించబోయ్ ఇయ్యాల వారి మర్యాదలు మగ పెళ్లి వారం. ముహూర్తం నిశ్చయం కాని బోయ్, నువ్వు అనుకున్న దానికంటే ఘనంగానే జరిపిస్తాను మర్యాదలు. ఇదిగో ప్రస్తుతానికి నీకు ఇది మర్యాద. ఏమిటిది మీరంతా ఎప్పుడు ఇంతే ఏంటి అల్లరి? ఏ పెళ్లి కూతురు కాబోతున్నావు, పెళ్ళై ఎత్తవారింట్లో అడుగు పెట్టేదాకా మేమేం చేసినా నోరు మూసుకుంటారే. అంటే సార్, కాబోయే పెళ్లి కూతురుకి హారతి కూడా మర్చిపోయారేమిటే? ఇదిగో నన్ను ఇల్లు ఆట పట్టిస్తేనే ఊరుకోను. అది కాదే, మీ నాన్న ఆకాశవంత పంది భూదేవంత అరిగేసి బ్రహ్మాండంగా పెళ్లి చేయాలనుకుంటే సంతోషపడక ఉక్రోష్ పడతావేమిటి? ఏ ఉక్రోష్ పడ్డావంటే చేతుల మీద ఎత్తుకొని కాలేజ్ అంతా ఊరేగిస్తాం. ఓకే, పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే చూడండి. అవునే లక్ష్మి, నువ్వు మీ శ్రీవారు మొదటి నుంచి ప్రేమించుకున్నారా? ఎన్ని వేలు ప్రేమలేఖ రాసుకున్నారే? ఇన్ని వేలు. అభినవ శశిరేఖవు ప్రియతమ శుభలేఖవు, అభినవ శశిరేఖవు ప్రియతమ శుభలేఖవు. ఆ తొలి చూపు కిరణాల నెలవంకణి శిఖరాలుగా కదలాడు కళ్యాణి.
మందారమే నేను దుటి తిలక సింగారమే నూరేళ్ళు వెలిగి అభినవ శశిరేఖ ప్రియతమ శుభలేఖ కిరణాల నెల వంకణి ఏమిటండి, మొదటంతా అమ్మాయిని చూడను రాను అని పట్టుబట్టాడు, ఇప్పుడు అమ్మాయిని చూసిన తర్వాత లక్ష్మి జాసలో పడ్డాడు. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదు, మనం వెంటనే వెళ్ళి తాంబూలు అడుపు చేసుకుందాం. ఏమంటావు ఏమంటావు? నేను అవునన్న తర్వాత నువ్వు కాదంటావా? దైవేం వాచ మదనజంత దేవాస్తాన్ విశ్వరూపా పశవో మదంతే తానో మంత్రేషోర్జందుహాదా ధేనుర్పాగస్మాదు పతస్థుతేతో సుమహోర్తాస్తున గృహంతో సుమహోర్తమస్తో సుప్రతిష్ఠితమస్తో. అయ్యా ఈ తాంబూలాలు మార్చుకోండి. ఈ ఆభరణాలు పసుపు కుంకుమ అమ్మాయికి ఇవ్వండమ్మా. శతమానం భవతి శతాజః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఏయ్ ఏయ్ స్వీట్, హలో. మిమ్మల్నేనండి. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు. తెలిస్తే నా దారికి అడ్డు రాడని ధైర్యం చేసేవాడివే కాదు. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. అన్నిట్లోనా? అయితే ఓడిపోతాం. నాకు ఆ భయం లేదులేండి. నేను అనుకున్నది చెప్పగలను. చూడండి, చూసారా, మీరు చెప్పగానే ఆగిపోయాను. మీరంటే నాకెంతో గౌరవం, అలాగే మీ అందాన్ని ఆరాధిస్తున్నాను. మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. ఆ మహాభాగ్యాన్ని వరంగా ఇవ్వమని కోరుకుంటున్నాను. చూడండి, మనం ఇలా రోడ్డు మీద మాట్లాడుకోవడం ఏమంత బాగోదు, అందుకని ఎటైనా ఏకాంతంగా వెళ్ళి మాట్లాడుకుందాం. ఎటైనా అంటే యాజ్ యు లైక్. రాజ్ చోళ సబిర ఎనీవేర్ యాజ్ యు లైక్. కమ్ ఆన్. ఏయ్, చేతికి చిక్కిన పిట్టను రెక్కలు విరిచేస్తా, కానీ ఎగిరిపోని పని. ఈ సమానం కూడా కావాలా వదిలిపెట్టావా? ఆడదంటే ఆదిశక్తిని తెలుసుకో. సంఘానికి చీడ పురుగులైన నీలాంటి నీచులకి ఎప్పటికైనా మా ఆడజాతి గుణపాఠం నేర్తుందని గుర్తుంచుకో. బీ కేర్ఫుల్. బతుకు పగడాల పడవుంటిది, అడుగడుగు సుడిగుండమే లాడిపోతుంటది. వయసేము వరదంటిది, దాని సొగుసేము నురగంటిది. అరిటాకు కెరటాలలో ఆటాడిపోతుంటది. ఏ గురుడు చేశాడో ఆ పడవ చేత, ఏ బ్రహ్మ రాశాడో ఈ బొమ్మ రాత. సిరిదేవి సింగారి శిలక, సిరిమల్లి సొగసైన నడక, అమ్మరో అందాల బొమ్మ, ఏడేడు జనమాల గూడు కడతావమ్మ.
సిరిదేవి సింగారి సిలక సిరిమల్ల సొగసైన నడక. కంట్రోల్ రూమ్ ఏమిటి? టీఎన్యూ 6979 కార్లోనా? ఓకే, మేము కనుక్కుంటాం. హెడ్ క్వార్టర్స్, నేను ఇన్స్పెక్టర్ రామారావు మాట్లాడుతున్నాను. టీఎన్యూ 6979 కార్లో ఎవరో ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకెట్టున్నారు. మీరు ఇమీడియట్ గా ఫాలో చేయండి, నేను వెంటనే బయలుదేరుతున్నా. హలో, అవునండి, నేనే శ్రీధరరావు మాట్లాడుతున్నాను. ఏం జరిగిందండి? ఏమండి, ఏం జరిగింది? మాట్లాడరి. ఏమండి ఏమండి మాట్లాడరేమండి? ఇంత మహాపాపం జరిగినా కాలచక్రం గతుకుల్లో పడి ఆగిపోకుండా సాగిపోతున్నా. గాలి నిలిచిపోలేదు, భూమి బ్రద్దలైపోలేదు, లోకం ఒక్క అరక్షణం ఆగి ఏమిటి ఘోరమని నోరెత్తి అడగలేదు. ఏం మాట్లాడగలను? మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇంత బెంబేలు పెడితే ఎలా చెప్పండి? నేనే కాదు జానకి, ఆడపిల్లను కన్న తండ్రి ఎవరైనా తన కూతురు బ్రతుకునేలా ఒక రాబందు నవిలేస్తే ఏమవుతుంది? గుండె పగిలిపోతుంది. ఒక్కగానొక్క కూతురు దాని పెళ్లి వైభవంగా జరిపించాలని, అది కళకళలాడుతూ కాపురం చేస్తుంటే కళ్ళారా చూడాలని ఎన్నో కళ్ళు కన్నా నాకు తల్లిగా తండ్రిగా కొండంత అండగా మెలిగిన నా చిన్నారి తల్లి చల్లని నీడలో నా చివరి జీవితాన్ని గడపాలని ఎంతగానో కోరుకున్నా. నా కోరికలన్నీ ముక్కలైపోయాయి జనకి, దాని బ్రతికి అంతమైపోతుంది. అంత మాటనకండి, అంత మాటనకండి. పాము కాటేసిన ప్రాణం ఉన్నంత వరకు ఆ విషయానికి విరుగడేదో చూడాలి గాని విధికి వదిలేసి ఎలా ఊరుకోగలవండి? కాలకూట విషయానికైనా విరుగుడుంటూ ఉంది గాని కన్యపుడుచు శీలాన్ని హరించిన కామాంతుడి విషపు కాటుకు మాత్రం విరుగుడు ఈ సృష్టిలోనే లేదు జానకి, ఈ సృష్టిలోనే లేదు. ఈ పాపానికి గురేసిలగా మారిపోయిన మన బిడ్డను లోక వేలకి చూపించడం నేను భరించలేనండి.
చూస్తాను జానకి, ఆ పాపాత్ముడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి దీనికి ఏదైనా మార్గం చూపించమని వాడని అడుగుతాను. సాధ్యపడతాను. మన లక్ష్మి తిరిగి తలెత్తులు తిరగటానికి నేను ఏమైనా చేస్తాను. చేయవలసిన ప్రయత్నాలనే చేశాం అత్తగారు, ఏం లాభం లేకపోయింది. ఇప్పుడు ఇక లక్ష ఖర్చు పెట్టడమే కాదు, ఇంకా దేవుడి దగ్గరికి వచ్చినా మన మధును కాపాడలేడు. అయ్యో, మరి ఇప్పుడు ఏమిటి చేయడం? ఎవరైనా నువ్వు అగో, మంచి మర్యాద లేకుండా మా లాంటి వాళ్ళకు ఎప్పుడు పడితే అప్పుడు రావడానా? మంచి మంటలో గెలిచింది, అందుకే రావాల్సి వచ్చింది. అగో, ఎవరయ్యా నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నా పేరు శ్రీధర్. ఈరోజు మీ కొడుకు చేసిన దురాగతం మీకు తెలిసే ఉంటుంది. చెప్పేదేదో సరిగ్గా చెప్పు. కన్న తండ్రిని నా నోటి మీదుగా ఏమని చెప్పడం, ఎలా చెప్పడం? మనిషి అయిన వాడెవడో చేయకూడని పాపిష్టి పని చేశాడు అమ్మా నీ కొడుకు. నా కూతురు నూరేళ్ల బ్రతుకు బుద్ధి పని చేశాడు. ఆడపిల్లని కన్న వాళ్ళందరికీ ఇదొక ఆట అయిపోయింది. కోటీశ్వరరాలు కొడుకు కదా అని ఆడపిల్లలందరూ వాడిని వల్లో వేసుకోవాలని వాడి చుట్టూ తిరుగుతుంటే వాడు మాత్రం ఊరుకుంటాడా? మగవాడన్న వాడికి మనసు మారదా? కళ్ళు చెదరదా? చేయి తగ్గుతే చాలు, తమ పరువంతా పోయిందన్నట్టు మా ఇంటి మీదకి రావడం మా డబ్బు గుంజాలనేగా. నీలాంటి వాడు చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఈ దుర్గమ్మ దగ్గర నీ పప్పులేం ఉడకవు. వెళ్ళు. చూడమ్మా చూడమ్మా, కొడుకుని గారాబం చేయొచ్చు, కానీ అతని దుర్మార్గాన్ని మాత్రం సమర్థించకూడదు. అందుకే ఇలా బరి తెగించిపోయాడు, పశువులా ప్రవర్తించాడు. కన్న కూతుర్ని అదుపు ఆజ్ఞలో పెట్టుకోవాలన్న జ్ఞానం నీకుండక్కర్లా? పెళ్ళిడు వచ్చిన పిల్లని ఇష్టం వచ్చినట్టు తిరగనిచ్చి పైగా పితిరీలు చేయడానికి వచ్చావా? నువ్వు ఆడపిల్లని కన్నా తల్లి, అలా అనటం భావ్యం కాదు. కడుపు తీపి నీకు తెలియదు కాదు. జరిగిన అత్యాచారాన్ని చక్కదిద్దడానికి మార్గం ఏదైనా చెప్పమ్మా. నేను చెప్పాలా? మాకేం పట్టింది? అలా బెదిరించి పారేయకమ్మా. పిల్లలు చేసిన తప్పుల్ని కన్నవాళ్లే సరిదిద్దాలి. తప్పు నీ కూతురు అయితే మేమందు సరిదిద్దుకోవాలి? మా వాడు మగాడు, వాడేం చేసినా తప్పు లేదు. ఆ ఏడుపేమిటో సూటిగా ఏడవు. చూడమ్మా, తొలిసారి చేయబట్టుకున్న వాడికి బ్రతుకంతా తోడు నీడగా ఉండి భార్యగా సేవ చేయటం మన సాంప్రదాయం. జరిగింది చెరిగిపోవడానికి, మన రెండు కుటుంబాల పరువు నిలబట్టడానికి మనం చేయగలిగింది ఒక్కటే ఉందమ్మా. మా లక్ష్మిని మీ కొడలుగా చేసుకోండి. పోయింది నీ పరువు కానీ మాకే. నీకు చేతనైతే దారే పోయే వాడికి ఎవరికైనా నీ కూతుర్ని కట్టబెట్టి నీ పరువు నిలబెట్టుకో. కాలు జారిన దాన్ని నా కోడలుగా చేసుకోవడానికి నాకేం కర్మ పట్టాలి? పోనీ, తప్పు చేసి జైల్లో పడ్డ నీ బిడ్డ గత్యం అవుతుందో, కనీసం అదైనా పట్టించుకోమ్మా. ఏదైతే అదే అవుతుంది. నోరు మూసుకొని వెళ్ళు. అంత మొండిగా మాట్లాడకమ్మా, నా బిడ్డ బ్రతుకు మూడు కానీకమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు కాళ్ళు పట్టుకోకర్లే, చేతులు పట్టుకోకర్లే, ముందు బయటకు నడు. అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడొద్దమ్మా, అది నీలాంటి ఒక తల్లి కన్నా బిడ్డే నిన్ను కనికరించమ్మా. నువ్వు కాదంటే దాని బ్రతికి ఏమైపోతుందో కాస్త ఆలోచించమ్మా. చెడిపోయిన వాళ్ళందరి గతి ఏమిటో? నీ కూతురు గతి అదే, అదో గతి. మర్యాదగా పెడతావా? మెడపట్టు గంటించమంటావా? అభం శుభం తెలియని నా బిడ్డ బ్రతుకు అధ్వానమైపోవటానికి కారణం నీ కొడుకు. దాన్ని కాస్త కనికరించండి, ఏదైనా మార్గం చూపించండి అని నేను కాళ్ళా వేళ్లా పడి బ్రతిపాలుతుంటే నన్ను మెడబట్టి బయటికి గెంటిస్తానంటావా? ఐశ్వర్యంతో నీ కళ్ళకు పొరలు కమ్మాయి, అహంకారంతో నువ్వు ఒక ఆడదాని వేళ సంగతి మర్చిపోయావు. నీకు ఇదే చెప్తున్నాను, నా బిడ్డ కన్నీళ్లే కార్చిచ్చాయి, నీ గుండెల్ని దహించి వేస్తాయి. ఆడదానికి ఆడదే శత్రు అంటే అబద్ధం అనుకున్నాను, అది అక్షరాల నిజం. పచ్చి పచ్చి నెత్తులు తాగే రాక్షసి నీ గంటనయ్యి. ఏనాటికైనా నీ పాపం నిన్నే తిప్పి కొడుతుంది. ఇప్పటికైనా వెళ్తావా? వెడబట్టు గెంటించమంటావా? నీకెలా చెప్పేది? బుద్ధి లేదు. Thank you.
ఏమండి వాళ్ళు కలుసుకున్నారా? ఏమన్నారండి? ఆ మహాతల్లి అనరాని మాటలన్నీ అంది, అన్నీ సహించారు. మన లక్ష్మిని వాళ్ళ కొడలిగా చేసుకోమని ఎన్నో విధాలుగా ప్రార్థపడి ఒప్పుకున్నారా? ఎందుకు ఒప్పుకుంటారు? అమాయకంగా ఆడుకుంటూ తిరిగే లేడి పిల్లను కుట్టిన వేటగాడి నేర్పును గురించే మెచ్చుకుంటారు, కానీ వేటు తిన్న లేడి పిల్లను గురించి ఎవ్వరూ జాలిపడరు. జైల్లో పడ్డ కన్న కొడుకు భవిష్యత్తును గురించే పట్టించుకొని ఆ మహాతల్లి మన బాధను వింటుందా? మన కడుపు కోతను అర్థం చేసుకుంటుందా? పైగా తన కొడుకు దురాగతాన్ని సమర్థించింది, మన బిడ్డను నీచాతినీచంగా నిందించింది. నేను ఎదురు చెప్పకపోతే నన్ను తన్ని తరిమేస్తాన్ని బెదిరించింది కూడా. ఇంకేముంది చేయడానికి? మనందరం కంఠానికి ఉరి బిగించుకుని చావటం తప్ప ఇంకా గచ్చింది. ఇన్నాళ్ళు మీ చేతుల్లో అల్లారి ముద్దుగా పెరిగింది, మీకు చావు తెచ్చిపెట్టడానికి కాదు. దేవుడే మనల్ని చిన్నచూపు చూసినప్పుడు మనం చేయగలిగింది ఉందమ్మా. దేవుడు తన చేతులతో మన కన్నీళ్ళు తుడుస్తాడా? చేయి పట్టుకుని దారి చూపిస్తాడా? ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. నేను ఓటమిని ఒప్పుకునే అంత పిరికిదాని కాను. నాన్న, నన్ను జడ్జి గారింటికి తీసుకెళ్ళండి. అమ్మా, తీసుకెళ్ళండి నాన్న. జడ్జిగారితో పని ఉండొచ్చు, కాస్త గేటు. నాయనాయ్ జావ్ జావ్. లేదు బాబు, వారితో చాలా అవసరంగా మాట్లాడాలి. గేటు కాస్తే జావ్. అదిగో లైట్ వెలుగుతూనే ఉంది, బాబు గారు మెలుపునే ఉంటారు, కాస్త పిలువు బాబు. నాయనాయ్ జావ్ జావ్. జడ్జి గారు, జడ్జి గారు, జడ్జి గారు. బాబు దూర్కా, వాళ్ళని లోపలికి రాని. నమస్కారం అండి. నమస్కారం. రండి. ఎవరు మీరు? ఎందుకు ఇలా వచ్చారు? ఎటు చూసినా దిక్కు తోచక తెలుగు కోసం వెతుకుంటూ మీ దగ్గరకు వచ్చాను. ఏటమ్మా, ఏం జరిగింది? ఈ రోజు జరిగిన ఘోరమైన సంఘటన మీకు తెలిసే ఉంటుంది. దానికి బలైన దాన్ని నేనే. అదే మీతో మాట్లాడాలని వచ్చాను. మీరు ఇక్కడికి రావడం చట్టవిరుద్ధం అని తెలీదా? ఏదైనా కోర్టుకు వచ్చి మాట్లాడాలి, చెప్పదలుచుకున్నది అక్కడే చెప్పుకోవాలి. ఆడదాన్ని, అక్కడ 10 మందిలో నిలబడి సిగ్గు విడిచి నా శీలం దోచుకోపడిందని చెప్పుకోనా? చెప్పుకుంటే నా బతుకు నవ్వులు పాలు కాదా? లోకం నన్ను పతి తాను వేలెత్తి చూపదా? నేను ఇక జీవితంలో తలెత్తుకోగలనా? అందుకే కోర్టులో చెప్పుకోలేక న్యాయాధిపతులైన మీరు ఎక్కడుంటే అక్కడే న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ సారీ, విచారణ జరగబోతున్న కేసుని గురించి ముందుగా చర్చించడం న్యాయం కాదు. యు ప్లీజ్ గో. క్షమించండి, నేను వెళ్ళలేను. న్యాయాన్ని కోరడానికే మీ దగ్గరికి వచ్చాను. నన్ను వెళ్ళిపోమంటాం భావ్యం కాదు. నన్ను వెనక్కి పంపిస్తే నాకు జీవితమే లేదు. ఆవేశపడకమ్మా, నీకు అన్యాయం జరుగుతుందేమన్నో భయపడక్కర్లేదు. అక్కడికక్కడే పట్టుబడ్డ నేరస్తుడు శిక్ష నుంచి తప్పించుకోలేడు. సాక్ష్యాధారాల్ని బట్టి చట్టరీత్యా అతనికి తగిన శిక్ష పడుతుంది. నువ్వు నిశ్చింతగా వెళ్ళొచ్చు. మీరు అతను శిక్ష వేయదని వేడుకోవడానికే వచ్చాను. వాట్? మీ మాటలు విడ్డూరంగా ఉన్నాయి. ఇట్స్ స్ట్రేంజ్. మీకు అలాగే అనిపిస్తుంది. మీరు అతను శిక్ష విధించడం వల్ల చట్టాన్ని అమలు పరచడమే అవుతుంది, కానీ నాకే న్యాయం జరుగుతుంది? నువ్వు చాలా పొరపడుతున్నావమ్మా. నేరస్తుల్ని శిక్షించడమే చట్టం యొక్క చేయం, అదే న్యాయం. ప్రపంచంలో ఏ న్యాయస్థానమైనా చేసే పని అదే. ఎవరైనా దాన్ని ఆక్షేపించడం నేనెక్కడా వినలేదు. చూడండి, నేరాలన్నీ ఒకటి కావు, కానీ నేరస్తులు విధించే శిక్షలన్నీ ఇంచుమించు ఒకటే. దొంగతనం జరిగినా దోపిడి జరిగినా దొంగని జైలు పంపిస్తారు, రోచిన సొమ్ముల్ని పోగొట్టుకున్న వాళ్ళకి అప్పగిస్తారు. అలాగే ఈ కేసులో కూడా నేరస్తుని శిక్షిస్తారు. మరి సర్వస్వం పోగొట్టుకున్న దాన్ని నాకేమి ఇప్పించగలరు? అంటే నువ్వు పరిహారాన్ని కోరదలుచుకున్నావా? అడగడంలో తప్పేమీ లేదు, ప్రయత్నిస్తాను. క్షమించండి, నేను పరిహారం కోరడానికి రాలేదు. కోరినా నేను పోగొట్టుకున్న దాని విలువ ప్రపంచ న్యాయాధిపతులందరూ కలిసి నా నిర్ణయించలేరు. లోకంలో ఎంత అపురూపమైన దానికైనా వెలగట్టచ్చు, కానీ ఆడదాని శీలానికి వెలగట్టగలవాడిని దేవుడే పుట్టించలేదు.
అది కొల్లగొట్టబడిన ఆమె బతుకు ఏమవుతుందో ఒక్క క్షణం ఆలోచించండి. జీవితాన్ని పట్టి చట్టం కాని, చట్టాన్ని పట్టి జీవితం కాదు. చట్టం నేరస్తుని శిక్షించడమే కాదు, నేరానికి గురైన వాళ్ళకి రక్షణ కూడా కల్పించాలి. దానికి అవసరమైతే రాజ్యాంగం చట్టాన్ని మార్చాలి. నిజానికి జీవితం అంతా అతను శిక్ష పడిన అతను నా బతుకు కల్పించిన మచ్చ చెరిగిపోతుందా? మచ్చపడిన ఆడదాని బ్రతుకు ఎంత మరణ యాతన ఏ మోగాడు ఊహించలేడు. పెళ్ళేనిది ప్రతి కన్నె పడుచుకి బంగారు కళ, నా కళ గంగలో కలిసి నా ముందు జీవితం బూడిదైపోతే నేను బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలా? పతితిగా ముద్రపడి నా జీవితం వెళ్ళబుచ్చాలా? చెప్పండి ప్లీజ్. చూడమ్మా, నీ పరిస్థితికి జాలిపడ్డం కన్నా నేనే విధంగానూ సాయపడలేను. సాయపడే హక్కు మీకుంది. నన్ను ఒక్కసారి ఆ నేరస్తుడి తీసుకెళ్ళండి. నో, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా ప్రార్థన చూసేకండి. నా సర్వస్వం దోచుకుని నన్ను జీవచవంగా మార్చిన అతన్ని కలుసుకుని నన్నెందుకు ఇలా చేసావో నీకు తీసి అడగడానికి అవకాశం ఇవ్వండి. నా బతుకు వాడిపోకుండా నిలబెట్టుకోవడానికి ఆఖరి ప్రయత్నం చేయనివ్వండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దెబ్బతిన్న పులి వేటగాడు కంట పెడితే విడిచిపెడుతుందా? ఈ ఆవేశంలో నిన్న అతన్ని కలుసుకుని అతనికి ఏ హాని జరగదు, నన్ను విశ్వసించండి. నా జీవితం మట్టి పాలు కానీ ఒకండి. నేను మీ బిడ్డ లాంటి దాన్ని. శ్రీపతిని జైలుకి వెళ్ళిపోతే నేను మట్టిలో కలిసిపోవాల్సిందే. నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళండి. ఇదొక్కటే నాకు మిగిలిన ఆఖరి కొని. ప్లీజ్ తీసుకెళ్ళండి ప్లీజ్. I will try. హలో ఇన్స్పెక్టర్. ఎందుకింత పని చేశావు? నీకు నేనే అపకారం చేశానని నన్ను ఎంత సర్వనాశనం చేశావు? ఇంతకంటే నన్ను హత్య చేయకపోయావా? రక్ష తీరేది, నా కళంకం తప్పేది. మట్టిలో కలిసిపోయినా నాకు మచ్చ చెరిగిపోదే. పాపం చేసింది నువ్వు, పతితనైపోయింది నేను. బ్రతుకంత ఈ రంపపు కొత్త నేను భరించాల్సిందేనా? చెప్పు. నా బతుకుతో చెలగాటవాడి నువ్వేం సాధించావు? అక్కడికక్కడే పట్టుపడ్డావు. సిగ్గుచేటైన నేరం చేసినందుకు జైల్లో పడ్డవాడివయ్యా. ఇప్పుడు నువ్వు కోర్టులోనే కాదు, ప్రపంచం ముందే దోషిగా నిలబడతావు. ఐ డోంట్ కేర్. బట్ యు హావ్ టు కేర్ ఫర్ యువర్ లైఫ్, ఫర్ యువర్ ఫ్యూచర్. నీ కోసం, నీ బతుకు కోసం, నీ భవిష్యత్తు కోసం నువ్వు లెక్క చేసి తీరాలి. రేపేమవుతుందో తెలుసా? నీ దుర్మార్గం రుజువు అవుతుంది, నీకు శిక్ష పడుతుంది. మామూలు శిక్ష కాదు, కఠినాది కఠినమైన శిక్ష. అది 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు. అది నాకు తెలుసు. నీకు తెలీదు జైలు శిక్ష అంటే ఏమిటో నీకు తెలీదు. 15 ఏళ్ళు అక్కడ పడే నరకయాత్ర ఏమిటో నీకు తెలీదు. ఆ తర్వాత ఏమవుతావు తెలుసా? జీవితంలో కల్లా సంతోషంగా గడపాల్సిన వయసు జైలు పాలవుతుంది. నీ బింకం సడిలిపోతుంది, నీ ఆరోగ్యం తరిగిపోతుంది. శిక్ష పూర్తయ్యేసరికి నువ్వు నిజంగా తయారవుతావు. జైలుకి వెళ్ళి వచ్చిన వాడివని తెరగని ముద్ర పడుతుంది. లోకం నిన్ను గేలి చేస్తుంది. ఈనాడు నీ చుట్టూ తిరిగిన వాడే నిన్ను చీకొడతారు. నలుగురిలో తలెత్తుకుని తిరగలేవు, ఒంటరిగా బ్రతకలేవు. నన్ను బెదిరించడానికి వచ్చావా? కాదు, నీకు జైలు శిక్ష తప్పించాలని వచ్చాను. అవును, నీకు తోడు నీడగా ఉంటాను. నన్ను పెళ్లి చేసుకో. నీ మూలంగా వచ్చిన కళంకాన్ని నీ చేతులతోనే తాళి కట్టి తుడిచేయమని అడుగుతున్నాను. అప్పుడు నేను ఒక అయ్య కాలినవుతాను, ఓ ఇంటి కోడలినవుతాను, లోకంలో తలెత్తుకుని తిరగగలుగుతాను. నువ్వు ఓడిపోయానని అనుకో అక్కర్లేదు. నన్ను మీ ఇంటి కోడలుగా తీసుకున్నాను. మనసులు కలిసినా కలవకపోయినా మాంగళ్య భాగ్యం పొందిందానవుతాను. ఆ తర్వాత ఏం జరిగినా అది నా అదృష్టం. జరిగిన అనర్థానికి, మన ఇద్దరు జీవితాలు వ్యర్థం కాకుండా ఉండడానికి ఇదొక్కటే మార్గం. కాదనుకో, నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్. Thank you.
కంగ్రాచులేషన్స్ మై చైల్డ్, కంగ్రాచులేషన్. ఎంతో క్లిష్టమైన సమస్యను చాలా తేలిగ్గా తీర్చిచ్చావమ్మా. నీ వివేకాన్ని మెచ్చుకుంటున్నాను. ఇన్స్పెక్టర్, ఎస్ సార్, విత్డ్రా దిస్ కేస్. సారీ సార్, విచారణలో ఉన్న కేసును విత్డ్రా చేయడానికి వీల్లేదు. నేను జడ్జిగా చెప్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్, చట్టాన్ని మీరైనా మీ చేతుల్లోకి తీసుకోవడం నేరమవుతుంది. యు సీ ఇన్స్పెక్టర్, లా అండ్ లైఫ్, దే ఆర్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. చట్టం వేరు, జీవితం వేరు. ఎవరైనా తమ భవిష్యత్తుకి తామే చక్కటి మార్గం వేసుకోవాలి. అది వీరిద్దరూ సాధించారు. అట్టడుక్కి కూరుకుపోతాయనుకున్న రెండు జీవితాలు మళ్లీ కలుసుకుందామని అంగీకారానికి వచ్చినప్పుడు మనం మానవతా దృష్టితో సాయపడాలే గాని చట్టాన్ని వారి మధ్యకు అడ్డుగా తీసుకురాకూడదు. బట్ వన్ థింగ్, ఈ అవకాశాన్ని ఇతడు దుర్వినియోగం చేసుకుని డైవర్స్ కోరినా, ఈమె పట్ల అక్రమంగా ప్రవర్తించినా, ఈ కేసును మళ్లీ విచారణకు తీసుకుని పూర్తి శిక్ష విధించడం జరుగుతుంది. అండర్స్టాండ్ మిస్టర్? చూడమ్మా, కాలితో తొక్కిన వాడి కాళ్ళను కళ్ళకద్దుకోవడం నీలాంటి సంస్కారవతికే సాధ్యమమ్మా. జరిగిన పాపాన్ని పవిత్రమైన అనుబంధంగా మార్చుకుంటున్నందుకు అభినందిస్తున్నాను. వెంటనే మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తా. ఇట్స్ ఆల్ రైట్. శరంగే త్రిదంబకే దేవే నారాజని నమోస్తుతే. ఓం మాంగళ్యం సంతునానేన మమ జీవన మాంగళ్యధారణ మహోత్తస్సు మహోత్తస్సు భవంత మహాంతో న గృహంత మాంగళ్యధారణ మహోత్తస్సు మహోత్తస్సు. ఏమిట్రా ఇలా జరిగింది? ఇంత దైవ ఘటన, ఇంతకంటే ఏం చెప్పలే. అడ్డమైన వాళ్ళు నా గడప తొక్కడానికి వీల్లేదు. మా వాడి మంచితనం కనిపెట్టి బలవంతంగా తాడి కట్టించుకున్నావు. ఇక్కడున్నది నేను, దుర్గమ్మను, నీతి లేనిదానివి. నా ఇంకా రావడానికి వీల్లేదు. ఏమే, ఈ దౌర్భాగ్యరాల్ని హారతిచ్చి ఆహ్వానించడానికి తయారయ్యావా? వెళ్ళు, చెప్పేది నీకు కాదు. వెళ్ళు, వెళ్ళు. ఏమిటలా చూస్తున్నావు? చెడిపోయిందానివి. సిగ్గు చెరం లేకుండా లోపలికి వస్తావా? నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు లోపల రావడానికి వీల్లేదు. అసలు ఎవరిచ్చారు నీకు అధికారం? వెళ్ళి ఇక్కడి నుంచి. చెప్పేది నీకే, వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తావా లేదా? జాగ్రత్త, నేను ఈ ఇంటి కోడల్ని. మీ కొడుకు నా మెళ్ళో తాళి కట్టాడు. మీకు ఇంట్లో ఎన్ని అధికారాలు ఉన్నాయో అన్ని అధికారాలు నాకు ఉన్నాయి. దాన్ని ఎవరు కాదనలేరు. ఈ ప్రపంచంలో ఏ శక్తి నా హక్కును తీసేయలేదు. నా ఇంట్లోకి నేను అడుగు పెడుతున్నాను. ఈ గృహ ప్రవేశాన్ని ఎవరు అడ్డగించలేరు. ఏమండి, సుశీల, హారతిచ్చి లోపల తీసుకురా. కాఫీ తీసుకోండి.
చాలా రోజుల తర్వాత తెల్లారగానే మంచి కాఫీ తాగలిగాను. రోజు మా నాన్నగారికి ఇలా ఇవ్వడం నాకు అలవాటండి. గాడ్ బ్లెస్ యూ బేబీ. అదే లక్ష్మి, నువ్వు కాఫీ తెస్తున్నావు ఇవాళ. మెలకు రావడం ఒక క్షణం ఆలస్యమైంది, కొత్తగా వచ్చిందానిది. ఇప్పటి నుంచి ఈ పనులన్నీ చేయడం ఎందుకమ్మా? ఎవరు చేస్తే ఏముంది అక్కయ్య? ఇదిగో ఇది నువ్వు తాగి, ఇది బావగారు తీసుకెళ్ళు. అమ్మో, అత్తగారు లేచి కాఫీ తాగందే, ఈ ఇంట్లో ఎవరు గొంతుకు తడుపుకున్నా కొంత కురుక్షేత్రం అయిపోతుంది. అయినా విజయం ధర్మం వైపే ఉంటుంది లేకయ్య. నేను అత్తయ్య గారు తీసుకెళ్తాను, నువ్వు బావగారు తీసుకెళ్ళు. ఏ నువ్వు తెచ్చావేం కాఫీ? ఆ మహమ్మారి ఏమైంది? నీ చేత కాఫీ పంపడం మేము ఎవరు తాగకూడదానా? అటువంటి వాళ్ళు కాఫీ తెస్తే మేము తాగం. ఏమంటే గుడ్డ గుబ్బల చూపు నువ్వు, మిరిమిరి చూస్తే భయపడతాను అనుకున్నావా? నా సంగతి నీకు తెలీదు. అసలు నిన్ను కాఫీ తీసుకోండి. కాఫీ ఇవ్వటానికి ఇంట్లో నౌకర్లు ఉన్నారు, నాకు నీ చేతి కాఫీ తాగాల్సిన కర్మ పట్టలేదు. మీరు కర్మ అనుకుంటున్నారే, ఇది నా కర్తవ్యం. గెట్ అవుట్. ఎనిమిదవుతున్నా మాకు కాఫీ పంపాలన్న బుద్ధి లేదు ఎవరికి. పెద్దవాడు ఇంకా నిద్రలే ఉన్నదయే. మీ అమ్మగారేనా లేచారే? ఏమిటా పొగరు? మా అమ్మకు పొద్దున్న నిద్ర లేవాల్సిన కర్మం పట్ల. నీ తోటి కోడలు ఇంకా పక్క దిగకపోతే బెడ్ కాఫీ తెచ్చి వాళ్ళ బుద్ధి నీకన్నా ఉండకర్లా. తీసుకురా కాఫీ. నువ్వు ఆడదనవేగా, కాళ్ళు చేతులు ఆడుతున్న దనవేగా. కావాలంటే వంటగదిలోకి వచ్చి కలుపుని తెచ్చుకో. అంతేకాని నీకు తీసుకొచ్చే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. మా గడపలోకి రాగానే కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పెళ్ళైనా అత్తవారిలాంటి ఏమిటో ఎరుగని ఆడబడుచుతు. విన్నారా దాని మాటలు? అన్నీ విన్నా, కానీ జీర్ణమే చేసుకోలేకపోతున్నాను. నాకు ఇంత అవమానం జరిగినా మీకు జీవ కుట్టినట్టేనా లేదన్నమాట? తేలే కుట్టినట్టుంది, కానీ నేను ఇప్పుడే మంత్రం వేస్తే పారదు. అంకుశం లాంటి మీ అమ్మ ఉందిగా, ఆవిడతో చెప్తే కీలెరిగి వాత పెడుతుంది. వెళ్ళు. ఇదిగో ఈ బిస్కెట్లని గబగబా తినేస్తే నీ పాలు తీసుకొస్తాను. కొట్టి పిండి నాయనమ్మ చూసిందంటే చంపేస్తుంది. ఎందుకని? రోజు ఈ బిస్కెట్లన్నీ రాజుగాడికే ఇస్తుంది, నాకు ఈదట. అలాగా పిన్ని, రాజుగాడు కేటుగాడు. చూడమ్మా, నా బిస్కెట్లన్నీ చుప్పున తినేస్తుంది. రాజా నీకు వేరే పెడతాను. నువ్వు పెట్టదండి మహా, ఇవి మా రాజా కోసం కొన్నవి. ఈ దరిద్రం మోసిందని కాదు. పిల్లలు నోటు ముందు పెట్టింది లాక్కోకూడదని నీకు తెలీదా? ఏమిటే నా కూతురికి నీతులు నేర్పుతున్నావా? పోని పాపం కదా ఇంట్లోకి రాణిస్తే అడ్డమైన వారికి సంతర్పణ చేస్తావా? నేను ఎవరికి సంతర్పణ చేయట్లేదు. మీ కూతురు బిడ్డైనా కొడుకు బిడ్డైనా ఒకటే అనుకున్నాను. చూసావా, కాకి హంస ఒకటే అన్నట్లు ఈ కొరివి నా రాజా ఒకటైతే ఈ ఇంట్లో నా పరివే ఉంది. ఒక మాటతో ముక్కలైపోయింది, నా పుట్టిల్ని అత్తారెల్లుగా మార్చేసింది. అదేవరే మార్చడానికి? నా కంఠాల్లో ప్రాణం ఉండగా ఇంటిని ఎవరిని మార్చనివ్వరు. అయినా నా ఇంట్లో ఉండి నన్నే ఎదిరించడానికి నీకు ఎన్ని గుండెలే? ఇది మీ ఇల్లే కాదు, నా ఇల్లు అని కూడా తెలుసుకోండి. మీరు ఒకప్పుడు నాలాగే ఇంటికి వచ్చిన వారే, నన్ను మర్చిపోకండి. పదమ్మా. పది మూడు కదమ్మ. మేము అత్తగారు ఒక్కసారి లేవండి. ఎందుకు బాబు? మీరు లేవండి, తీసుకోండి. ఏమిటిదంట? చెప్తాగా, నన్ను ఆశీర్వదించండి. లే బాబు. ఏదో మీ దయ వల్ల కొత్త ఫ్యాక్టరీ లైసెన్స్ వచ్చింది. అమ్మవారి ముక్కు ప్రకారం వెంటనే పూజ చేయించి ప్రసాదం తీసుకొచ్చాను. నా మీద నీకు ఎంత అభిమానం బాబు. రాజా నా నాయన, ఇదిగో అమ్మవారి ప్రసాదం, కళ్ళకత్తుకొని తిని బాబు. చిరితిండి కనపడితే చాలు, కొరివి దయ్యంలా చూస్తుంది, గద్దలా తనుకుపోతుంది. శాంతి, నువ్వు ఇక్కడెందుకున్నావు అమ్మా? నేనేమో అడగలేదమ్మా. నాకు తెలుసమ్మా నువ్వేమో అడగవని. ఇంత
ఇంతకీ పూజ అయితే చేయించగానే అత్తగారు అమ్మవారికి ముక్కు ప్రకారం బంగారు గొలుసు ముడుపు చెల్లించలేకపోయాను. దాని మూలంగా వ్యాపారంలో ఏ అడ్డంకులు వస్తాయన్న భయంగా ఉంది. మొక్కుబడి అన్నాక ఏ విధంగా సరే చెల్లించక తప్పదు. పోనీ శోభమేళలో గొలుసు తీసుకెళ్లిస్తే నేను చచ్చినా ఇవ్వను. తప్పు బాబు, అది ఇస్తానన్నా మాత్రం శుక్రవారం నాడు నా కూతురు మెళ్ళ బంగారం నేను ఇవ్వనిస్తానా? అవునవును. అయితే మీ కోడల మెళ్ళలో గొలుసు? ఆ సమయానికి బాగా జ్ఞాపకం చేశావు. ఏ కొరియో మొకమా, ఇలారా నడు, నీ మెళ్ళ గొలుసు లాగు. మీరేం అడిగినా ఇస్తాను, కానీ ఇది మమ్మీ ఇచ్చిన గొలుసు, దీన్ని మాత్రం అడగండి. ఆ ఇచ్చిందిలే ముష్టి మూడు కాసుల గొలుసు. కాసులు ఇన్నని కాదండి, కన్న మమకారంతో ఇచ్చిన గొలుసు. మా అమ్మ చచ్చిపోతే కడసారి నన్ను చూడాలన్న కోరిక తీరకపోయినా జ్ఞాపకార్థంగా పంపించిన గొలుసు. కావాలంటే నా ప్రాణాలనే తీసుకోండి, దీన్ని మాత్రం అడగండి. ఎవరికి కావాలి ముష్టి ప్రాణాలు? నేను అడిగిన ఆ బంగారు గొలుసు ఇస్తావలేరా? బాబు తీసుకెళ్ళి నీ మొక్కుబడి చెల్లించుకో. నీ ఫ్యాక్టరీ పని ఆగకుండా జరగాలి. ఆ దీవినే నేను కోరుకునేది. దీన్ని ఇప్పుడే తీసుకెళ్ళి అమ్మవారి మెళ్ళ వేయాలి. చంద్రహారం మెళ్ళకు వచ్చిందిగా, సంతోషాన్ని మొహంలో రాని ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? పప్పులో ఉప్పే లేదు, కూరలో కారమే లేదు. వచ్చే ముద్దు ఇవంటే ఇలా తగలెట్టినందుకు నీ చేతుల మీద కూడా వాతలు వేయాలి. పంట చేసింది నేను, అందుకే పంట ఇంత లక్షణంగా ఉంది. ఈ తిండి కుక్కలు కూడా తినవు. మీరు తింటున్నారుగా. వచ్చాయి నిన్ను. అక్క నువ్వు కూర్చో. శాంతి నువ్వు కూడా కూర్చోమా. అరే కూర్చోక, అత్తయ్య గారు ఏదో పెద్ద పూలు అయినట్టు పక్కన కూర్చోడానికి భయపడుతున్నావే. కూర్చో. కూర్చోమనగానే సరికాదు, మా పక్కన కూర్చుని అర్హత ఉండద్దు. ఎన్ని గుండెలతో కూర్చుంటుందో కూర్చోమను. ఇప్పుడు ఎందుకులే లక్ష్మి, వాళ్ళ భోజనాలు కానీ. అందాక ఆగడం ఎందుకు, ఇవన్నీ చల్లారిపోతాయి. నువ్వు కూర్చో. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు అది ఎంత పురేకిస్తే మాత్రం నా పక్కన కూర్చోడానికి భయభక్తులు ఉండక్కర్లే. లేకడి నుంచి వద్దక్కయ్య, నా మాట మీద విశ్వాసం ఉన్న దానివైతే నీకేం భయం లేదు, కూర్చో. ఏ పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఈ గడే కారు ఆడించినట్లలా ఆడడానికి నీకు బుద్ధుండక్కర్లే. లేకడి నుంచి లేస్తావా లేదా? లేబట్టుంటే లేబట్టుంటే లే. పెద్దరికం అంటే మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం అని తెలుసుకోండి. వీళ్ళు కోడలు కారే, కొరివి దయ్యాలు. రా పైకి తీసుకురా. వెళ్ళిపోతున్నావే? పొద్దున గదిలోకే రావద్దు పొమ్మన్నారు, ఇప్పుడు చెయ్యి కూడా పట్టుకుని రమ్మంటున్నారు. మీరు పొమ్మంటే పోవడానికి, రమ్మంటే రావడానికి నేనే మీ చేతి కీలు బొమ్మను కాను. కట్టుకున్న భార్య నన్ను గుర్తుంచుకోండి. తాళి కట్టే వరకు తల వంచి, తాళి కట్టిన తర్వాత తల ఎగరేసేది భార్య అనిపించుకోదు. పెళ్లి పేటల మీద ఆడపిల్లలందరూ తల ఉంచుతారు, నేను మాత్రం ఈ లోకంలో తల ఎత్తుకుని తిరగడానికే తల ఉంచాను. అప్పుడే నీవు ఓడిపోయావు, నా అధీనం అయిపోయావు. అంత మాత్రాన మీరేం చేసినా నేను భరిస్తాను అనుకున్నారా? నేను అనుకునేవాణ్ణి కాదు, ఆజ్ఞాపించేవాణ్ణి. అధికారంతో మీరేదైనా సాధించవచ్చు, కానీ భార్య మనసులో స్థానాన్ని మాత్రం సంపాదించుకోలేరు. పెళ్లి చేసుకున్న ప్రతి ఆడది పార్వతిలా భర్తలో సగపాలు కావాలనుకుంటున్నారు.
ఆడపిల్ల జీవితంలో పెళ్లి అనేది అందమైన మలుపు. ఆమె భర్త తీయని పిలుపు కంటే ఆనందం లేనే లేదు. చేసుకున్న వాడు ఎంత చెడ్డవాడైనా అతను శ్రీరామచంద్రులా మారాలని కోరుకుంటుంది. ఆ మార్పు కోసం జీవితం అంతా ఆరాటపడుతుంది. నేను అలాగే మీలో మానవత్వం మేలుకోవాలని, నా బ్రతుకంతా పండగ గడపాలని కోరుకుంటున్నాను. నేను గర్వించేంత గొప్పతనం మీలో చూడాలని ఆశపడుతున్నాను. మీరు మారాలి, మీలో ఆ మార్పు రావాలి. అప్పుడు నా ఆనందం వెయ్యి కాంతులే వెలుగుతుంది, కోటి వీణలై పాడుతుంది. ఆనాడు సంతోషంతో పరవశించి నేనే వచ్చి మీ పాదాల మీద వాలిపోతాను. అమ్మా లక్ష్మి. కులాసగా ఉన్నావమ్మా. నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నావని మాకు అంతులేదు. ఒకసారి నన్ను చూడాలని, పలకరించి వెళ్ళాలని అడుగు ముందుకు వేసినా మళ్ళీ మనసు వెనక్కు లాగే. నా గురించి దిగలేదు నాన్న. నేను ఇక్కడ ఎంత సుఖంగా ఉన్నానో చెప్పలేను. కూతురు అత్త వారింట్లో ఎంత సుఖంగా ఉన్నా కన్నవాళ్ళకి కష్ట కష్టాలు పడుతుందని అనిపిస్తుందేమో. కడుపు తీపాలంటదమ్మా. పైగా అందరిలాగా నువ్వు అత్తవారింటికి వచ్చినాను కాదు, అందుకని మాకు ఏవో అనుమానాలు పిడిస్తుంటాయి. కానీ అందరికంటే నేను ఎంతో హాయిగా ఉన్నాను. అసలు ఎప్పుడో కానీ నాకు మన ఇల్లు జ్ఞాపకమే రాదు. నిజంగానమ్మా, నువ్వు అంత సంతోషంగా ఉండటం కంటే మేము కోరుకునేది ఏముంటుంది. అమ్మా అల్లుడు గారు నన్ను బాగా చూసుకుంటున్నారా? మామూలుగా ఏమిటి, ఎంతో ప్రాణంగా చూసుకుంటున్నారు. ఇక మా అత్తగారు అంటారా, ఆవిడ చేతి దండం పెట్టాలి. పెళ్ళినప్పటి నుంచి నీ నోటి మీదుగా ఇలాంటి చల్లని వార్త కోసం తహతహలాడుతున్నాం అన్నట్టు మీ అత్తగారు అల్లుడు కనిపించరే. ఏమిటి, మీ నాన్న ముందు మా అమ్మను నన్ను పొగడ్తలతో ముంచి తీస్తున్నావు? పొగడ్తేముంది, ఉన్నమాటే అన్నాను. మీకు నేనంటే ఇష్టం లేదు, కానీ మీరు నన్నేం కష్టపడుతున్నారు? అదే మీ మంచితనం, దానే చెప్పాను. అంటే నీకు ఈ బతికే హాయిగా ఉందన్నమాట? మీ నీళ్లు నన్ను ఎలాంటి ముందు గుచ్చుకోవండి. ఈ కళ్ళబోలే మాటలకేం లే, పైకి మెచ్చుకుంటే మేమేదో పొంగిపోయి నిన్ను నెత్తనెక్కించుకుంటామనుకున్నావేం. ఆ పిచ్చి పిచ్చి ఆశలేం పెట్టుకో. ఆశే మానవుడికి ప్రాణానికి ప్రాణం, అది లేని నాడు ప్రపంచమే శూన్యం. పైకి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, అదేమిటని అడిగితే మిట్ట వేదాంతాలు. చేదు నిజాలు చెప్పుకోకూడదండి. మెట్టింటి గౌరవాలు పుట్టి నింట, పుట్టింటి మర్యాదలు మెట్టి నింట చెప్పుకోవడం ఆడవాళ్ళకి అలవాటు. నువ్వు అంతకంతకి కొరకరానికి కొయ్యవైపోతున్నావు. మింగలేనప్పుడు ఆ ముత్తం కూడా విషయంలాగే ఉంటుంది. కానీ ఒక మాట. ఏమిటి? మీరు ఎట్టెళ్ళినా హాల్ నుంచి మాత్రం వెళ్ళకండి, అక్కడ మా నాన్నగారు ఉన్నారు. వారిని పలకరించడానికి మీకు మనసు కరించదు, పలకరించకపోతే ఆయన మనసు కలుపుమంటుంది. అంటే నాకే కులాసా బాబు. మీరు మీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చారనుకుంటాను. అదే, వీలైతే నిన్ను అమ్మాయిని ఇద్దరిని పండగకి తీసుకెళ్దామని వచ్చాను. ముందుగా నిన్ను అడగటం విధాయకం గనక ఇంకా అమ్మాయితో ఆ మాట చెప్పలేదు. నేను మీ ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు. మీరు మీ అమ్మాయిని తీసుకెళ్లొచ్చు, తను ఇక్కడ సుఖపడుతున్నది ఏమీ లేదు. మీతో చెప్పినవన్నీ నిజాలనుకోకండి. అదేమిటి బాబు? అదంతే, పంతం పట్టొచ్చింది ఇక్కడ ఎన్నాళ్ళని ఉంటుంది, ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ మీ ఇంటికి వచ్చేదేగా. ఇప్పుడే తీసుకెడితే నాకు మరీ సంతోషం. నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నారేమో, అదేం కుదరదు. ఎందుకని, ఈ గుండెల మీద కుంపటిని కలకాలం భరిస్తాననుకున్నావా? భరించి తీరాలి, అదే పెళ్లి మంత్రాల్లోని అర్థం, వివాహ జీవితానికి పరమార్థం. అంటే నువ్విక్కడి నుంచి కదిలి వెళ్ళనే వెళ్ళవా? వాడిది రెండుసార్లే గడప దాటి వెళ్తుంది. పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఒక్కసారి,
అక్కడి నుంచి శ్మశానానికి వెళ్ళినప్పుడు రెండోసారి అంతే. అమ్మా ఏమిటమ్మా ఏమిటా మాటలు? చూసారా, అది మీ కూతురు వరుస, అందుకే నేను చెప్పాల్సిన చెప్పాను. మరీ రాటు తెలిపోయింది, తర్వాత మీ ఇష్టం, మీ కూతురు ఇష్టం. ఏమిటమ్మా ఇది? ఏమిటో, పెళ్ళయ్యే వరకు కళంకం వచ్చిందే అని కుంగిపోయాను. పెళ్ళయిన తర్వాత ఇన్ని కష్టాలు అనిపిస్తున్నావా? ఈ నరకంలో ఎంతకాలం ఉండగలవమ్మా? కావాలని కోరుకున్న జీవితంలో కష్టాలైనా హాయిగానే ఉంటాయి, కన్నీళ్ళైనా తీయగానే ఉంటాయి. మీరేం దిగులు పడకండి. నా గుండె రాయి కాదమ్మా, అరికాలు కందకుండా నిన్ను పెంచగలిగానే కానీ నీ తలరాత్రి నేను తప్పించలేకపోయాను తల్లి. నేను దైవాన్ని నమ్ముతాను కానీ తలరాత్రి భయపడేదాని కాను. మీరు అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి. ఆ బొమ్మలు ఎలా ఇవ్వు? నేనెవ్వను, మా పిల్లి కొనిచ్చింది. ఎవరు కొనిస్తే? ముందు నేను ఆడుకున్నాకే నువ్వు ఆడుకోవాలి, అదే రూలు. ఏమైనా సరే నేను ఇవ్వను. అమ్మమ్మా శాంతి బొమ్మలు ఇవ్వటం లేదు. మేము నాలుగుతో వాడు అడిగితే నువ్వు ఇవ్వవా? వాడికన్నా నువ్వు ఎక్కువ ఇవ్వో. ఇస్తావా లేదా? పోయిందిలేమ్మా, అయినా పసుపు నేను ఇలా కొట్టుకుంటారా? నోర్మై, మళ్ళీ మాట్లాడవటం దానికి పోగులు పెడతా. నారా నారే, శాంతి శాంతి ఏడదమ్మా, నా బంగారు తల్లి కదూ, అవి పిచ్చి బొమ్మలు లాక్కుంటే లాక్కున్నారు, అవి మాట్లాడవు. నాతో ఆడుకుంది కానుగా, ఏం చక్కా కథలు చెప్పి ఏం చక్కా పాటలు పాడతానో. ఏడదమ్మా ఏడద్దామా. Oh, no.
బ్రిటిషర్లు కదా. ఒకరు ఇంగ్లాండు, ఒకరు జపాను, మరొకరు అమెరికా వ్యాపారం పని మీద వెళ్ళారు. వాళ్ళు రావడానికి కాస్త ఆలస్యం తప్పదు. అంతవరకు మనం పని ఆపలేం కదా. ఆపడం దానికి కావాలంటే 50,000 ఇస్తాను. పని మొదలు పెట్టించు. 50,000? కొన్ని లక్ష తీసుకో. లక్ష తీసుకోవటం మిమ్మల్ని అవమానించినట్టే అవుతుంది. 2 లక్షలు ఇస్తాను, తీసుకో. తీసుకో బాబు. మీరంతగా బలవంతం చేస్తుంటే నేను కాదంటానా? నేను కాదంటున్నాను. నువ్వెవరా కాదంటారికి? ఆ డబ్బు నాది. అది మీ ఒక్కటే కాదు, ఈ ఇంట్లో అందరిది. ఇచ్చే అధికారం మీకున్నా తీసుకునే అర్హత అతనికి ఉండద్దు. ఇష్టమైతే మీ డబ్బు ముష్టి వాళ్ళకి ఇచ్చినా తప్పలేదు, కానీ అయోగ్యుడికి ఎవరు క్షమించినా అని తప్పు. అంటే మేము అయోగ్యులవా? ముష్టి వాళ్ళకంటే హీనమా? అంతకంటే అదుములు. పెళ్ళైనా ఏళ్ల తరపడి పుట్టింట్లో కూర్చుని తింటున్నందుకు సిగ్గుపడాలి. మీ అమ్మ నిన్ను అతి గారాభం చేసి అతిశయాన్ని పెంచారు. ఆపేచ్చినది తెలియకుండా చేశారు. అందుకే అన్నదమ్ములన్న మమకారం లేకుండా ఆస్తిని హరించుకుని తింటున్నాం. బంధువులు కాదు, నా బంధువులు. అత్తగారు ఆస్తి దోచుకోవాలని నక్కలా కాచుకూర్చున్న వాడివి నువ్వు. మాట్లాడొచ్చావా? ఆర్దాని డబ్బు కోసం పాకులాడడం లేకితనం. చీ అన్న జీర్ణం చేసుకోవడం తప్ప నువ్వు సిగ్గులేని వాడివి. నీలాంటి నేలబారు మనుషులతో మాట్లాడాలంటే నేను నాకు అసహ్యం. ఏమిటి ఆ కారు కూతలు? నా కూతురుని అల్లుణ్ణి గట్టి పోతకత కట్టి మాట్లాడతావా? ఆ మాత్రం అయినా గౌరవించినందుకు సంతోషించండి. కూతురు అల్లుడు తప్ప మీ ఇంట్లో ఉన్నవాళ్ళని, ఈ చుట్టూన్న ప్రపంచాన్ని చూడలేకపోవడం మీ గుడ్డితనం. కన్న కూతుర్ని ఎంత ప్రాణంగా అయినా చూసుకోవచ్చు, కానీ ప్రాణాలు పోయాక తలకొరివి పెట్టేది కొడుకులన్నది మాత్రం మర్చిపోకండి. కొడుకుల్ని ద్వేషించడం, వాళ్ళ భార్యల్ని హింసించడం, వాళ్ళ పిల్లల్ని నడివీధిలో బికారులుగా చేయకపోవడం ఎంత హీనం ఊహించండి. మీ ఇంటి గౌరవానికి పట్టుకోమను. మీ కొడుకులే కాని అల్లుడు కాదు. కోటి రూపాయలు కట్నం తీసుకున్న అల్లుడైనా కొడుక్కి సమానం కాడన్న నిజాన్ని తెలుసుకోండి. మీ కొడుకులకి అన్యాయం జరగనివ్వను, మీ ప్రయత్నం సాగనివ్వను. జాగ్రత్త. ఏమండి ఎప్పుడు గీతాపారాయణం తప్ప కొంపలో రామాయణం పట్టించుకోవడం ఏమిటి? అన్నీ వదులుకునే సన్యాసి యోగమే పడితే అదృష్టవంతునే అయ్యేవాడిని. ఇంతకు ఏం జరిగిందే? ఏం జరిగిందా? ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడేని నిన్న కాక ముందొచ్చింది అదే ఇంటికి మహారాణి అనుకుంటోంది. అలాగా? అవునండి. అనుకోని అనుకోని ఏమిటండి? అధికారం కూడా చెలాయిస్తుంటాయి. ఆశ్చర్యంగా ఉందే. అదే చెవుల పిల్లిని చూసి పెద్ద పులి భయపడ్డట్టు ఆ పిల్లని చూసి నువ్వు బెదరటం ఆశ్చర్యంగా లేదు. ఇంకా నయం ఆనందంగా ఉందన్నారు కాదు? అది అంటున్నాను. మీరేదని అంటారు? అది చేసిన అవమానానికి నా గుండె రగిలిపోతుంది. అవమానం కాకపోతే మీరే అసలు నాకు ఇంట్లో ఎదురు చెప్పలేరే. అవునవును. అటువంటిది నా అల్లుడికి ఒక చెక్కు రాసిస్తుంటే అడ్డొస్తుందా? తప్పు తప్పు. తన ఆశ రాసిస్తే మాత్రం తనకు అడిగే హక్కే ఉండదా? లేదు. సగమేమిటి శాంతం రాసిచ్చినా అడిగే హక్కు లేదు. కానీ కృష్ణ పరమాత్మలా చక్రం అడ్డం వేయటంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. మీకేం అర్థం కాదు? మీరింత అయోమయంగా ఉండటం మూలానే కదా ఈ కొంప ఇలా తయారైంది. భార్యనంటూ ఉన్నానన్న మాట మర్చిపోయారు. నేనా? కళ్ళు మూసుకున్నా నాకు నీ మొహమే కనిపిస్తుంది, నిద్రపోతున్నా నీ గొంతే వినిపిస్తుంది. నిన్ను మర్చిపోవడం నా తరం కాదు. చాలండి, ముందా లక్ష్మణ్ ఇంట్లో నుంచి సాగనంపై ఉపాయం ఆలోచించండి. ఆలోచించుగా ఆలోచిద్దాం. ఆలోచిద్దామంటే కాదు, దాన్ని పిలిపించి మాట్లాడండి. మాట్లాడతారా లేదా? ఎవరితో? నా కర్మ. పిలిపించారా మామయ్య గారు? పిలిపించాను. ఎందుకు పిలిపించాను? నిన్నేదో అడగటానికి పిలిపించుంటాను. అడగండి. ఏమీ లేదు. గజీతగాడు ఉన్నాడనుకో, వాడికి కూడా ఎదురు ఈత ఒక్కొక్కప్పుడు ప్రమాదం తెచ్చిపెడుతుంది. అలాగే గొర్రెపిల్ల కొండను ఢీకొంటే ఏమవుతుంది? తలబద్దలవుతుంది. అవును, నువ్వేదో అత్తగారికి అడ్డు వెళ్ళావని విన్నాను. అందుకు నిన్నేదో అందామని కాదు, నీ ఆంతరం ఏమిటో తెలుసుకుందామని రమ్మన్నాను. మీరు తెలుసుకునే ఉంటారు, అమాయకులు కదా అని. అయిన వాళ్ళనే మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. తప్పంటారా? తప్పు అని అనను, కానీ పప్పులో కాలేసి ఉంటాను. ఆవిడేదో అల్లుడికి వ్యాపారంలో సాయం చేయాలనుకుంది, అందులో మోసమే ఉంది. ఫ్యాక్టరీ పేరుతో ఆవిడ చేత పునాది రాయి వేయించి 2 లక్షలు కాజేయడం మోసం కూడా కాదు, దోపిడి అనాలి. ఆవిడ సాయమే చేయాలనుకుందో వీడు దోపిడీ చేయాలనుకున్నాడు, మనకనవసరం కదా. అలా అంటారేమిటండి? ఈ మోసాన్ని ఇలాగే సాగనిస్తుంటే ఈ కుటుంబం ఎక్కడ తెలుస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించి లాభం లేదని తెలిసే ఊరుకున్నా. అటు మీ అత్తగారి మూర్ఖత్వం, ఇటు నువ్వు కట్టుకున్న ప్రబుద్ధుడు పొగరమోత్తనం, మధ్యలో మా పెద్దవాడి అమాయకత్వం, అన్నీ అదుపు తప్పిపోయాయి. అందుకే అల్లుడి ఆటలు సాగిపోతున్నాయి. ఇవన్నీ ఒక దారికి తీసుకురావడం సాధ్యం కాకుండా పోయింది.
మీరలా తామరాకు మీద నీటి బొట్టులా ఊరుకుంటే ఇల్లు పునాదులతో కూలిపోతుంది. మీరు ఏమీ పట్టించుకోపోవడం ధర్మం కాదు. అందరూ అలాగే అనుకుంటారమ్మా, కానీ నా బాధ ఎవరికి అర్థమవుతుంది? ఆవిడ మూర్ఖత్వాన్ని మూర్ఖత్వంతో అణిచివేయచ్చు, అది పెద్ద కష్టమేమీ కాదు. నేను విజృంభించాననుకో, ఈ ఇల్లు మరీ అరాచకంగా తయారవుతుంది, ఇంటి గుట్టు రట్టవుతుంది. అందుకు నా సంస్కారం అట్టొస్తుంది. చదువుకున్న దానివి, అన్నీ అర్థం చేసుకోగలవు. చాలా ప్రమాదకరమైన సబ్బు, వెంటనే హాస్పిటల్లో చేర్పించండి. ఇమీడియట్ గా చేర్పించండి. డోంట్ నెక్ ప్లీజ్. ఏమిటలా కూర్చుండిపోయారు? హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఎలా తీసుకెళ్తాం? డబ్బు ఇది. డబ్బు సంగతి నేను చూసుకుంటాను, ముందు మీరు ట్యాక్సీ తీసుకురండి. ఏమంత మహాభాగ్యం. ఆఖరి గారు శాంతి కొళ్ళు తెలియించారు. డాక్టర్ గారు వెంటనే హాస్పిటల్ చేర్పించమని చెప్పారు. డాక్టర్ ఎవరు పిలిపించారు? నేనే పిలిపించాను. ఆలస్యం అయితే ప్రమాదం అన్నారు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అర్జెంట్ గా 500 ఇవ్వండి. కొంటి కషాయంతో పోయే జ్వరానికి ఆసుపత్రి 500 ఖర్చు. ధర్మాసుపత్రి తీసుకెళ్తే పోలా? సీదా బిక్కి వెళ్లే ధర్మాసుపత్రికి దుర్గమ్మ గారి మనవరాలను తీసుకొచ్చారంటే? ఆ దౌర్భాగ్యురాలి నా మనవరాలంటే నేను ఊరుకోను. నేను అన్నా అనకపోయినా మీ మనవరాలు కాకపోదు, కానీ అర్జెంట్ గా ఇవ్వండి. ఎన్నిసార్లు చెప్పాలి? 1,000,000 రూపాయలు చెప్పేయలేదు కోసపడానికి. అడ్డమైన వాళ్ళ ఆసుపత్రి ఖర్చులకు తగలడానికి ఇక్కడ డబ్బు పోగేసలేదు. లేదనకండి, ఇవ్వండి. ఇవ్వను. ఇస్తారా ఇవ్వరా? ఇవ్వను, ఇవ్వను, ఇవ్వను. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా తీసుకోక తప్పదు. లక్ష్మి, ఎంత ధైర్యం నీకు? పోనివ్వండి అత్తగారు, ముష్టి వాళ్ళకి ఇవ్వాలని ఆమె కోరికే తీరనివ్వండి. ప్రమాదకరమైన జబ్బుగా మందు ఖర్చు కాకపోయినా ప్రాణాలు పోయిన తర్వాత మట్టి చేయడానికైనా కావాలి కదా. జబ్బుగా ఉన్న బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్తుంటే అమంగళంగా మాట్లాడతావా? నువ్వు మనిషివా పశువా? ఇంత అవమానం జరిగాక కోడలు పెద్దను వెలిగించి కొప్పలు పడి ఉంటుంది ఎందుకండి? మనకి ఇల్లు వాకిలేదా? వెళ్దాం పడండి. మన అవమానం కంటే అత్తగారి క్షేమం ముఖ్యం. ఆవిడ్ని అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అని బాధగా ఉంది. వద్దు బాబు, మీరు వెళ్ళిపోతే నేను ఇక్కడ ఉండలేను. ఉండడం మాట దేవుడే. నాకు జరిగింది రేపు మీకు జరగవచ్చు, మీ కూతురికి జరగవచ్చు, మామగారికి జరిగినా ఆశ్చర్యం లేదు. అవును బాబు, తలుచుకుంటేనే భయంగా ఉంది. ముందు ఆ శనిశ్వరాన్ని ఇక్కడ నుంచి సాగనపై ఉపాయం ఆలోచించు. దొరికింది అత్తగారు, మీ కోడలను సాగనంపే ఉపాయం దొరికింది. మీరు కాస్త ధైర్యం చేయాలి. నేనే తిరిగిదాన్ని కాదు, అది ఇంట్లో వెళ్ళిపోతే చాలు. ఏం చేయమన్నా చేస్తాను. వెనక్కి దగ్గరగా నీ చెప్పినట్టు చేస్తే ఇంట్లోంచే కాదు ఈ భూమి మీద నుంచే శాశ్వతంగా పని చేయొచ్చు. మా పని కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. కాసేపు ఉంటే పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు ఏం భయం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. నో మెన్స్. దీన్ని భయసంలో వెళ్ళింది. వద్దు బాబు, నేను పని చేయను. నాకు చాలా భయంగా ఉంది. మీకేం భయం అక్కర్లేదు, అన్నిటికీ నేనున్నా. వెయ్యండి. బాగా ఆలోచించావా? ఏం పర్వాలేదు, వెయ్యండి. వద్దు బాబు, వెయ్యండి.
వచ్చావమ్మా, శాంతికి ఎలాగుంది? తొందరలో నూరు చేరాను కానీ శాంతి అంటే నాకెంత ప్రాణమో తెలుసా? ఇప్పుడు ఆ మాటలు ఎందుకు లేండి? ఏదో భగవంతుడి దయ వల్ల ప్రమాదం తప్పింది, ఇప్పుడు బాగానే ఉంది. అమ్మా, ఎంత సరైన మాట చెప్పావమ్మా. నా గుండెల్లో భారం దించేశాం. పాపం రాత్రంతా జాగరణ చేసేవేమో. రా, కొద్ది టిఫిన్ చేదు గాని. శోభా, టిఫిన్ తీసురా, కూర్చోమ్మా. కడుపు నిండా ఆపేక్ష ఉన్నా కటువుగా మాట్లాడడం కొందరికి అలవాటు. మా అమ్మ అంతే, ముందు బడబడ అనేస్తుంది, ఆ తర్వాత బాధపడుతుంది. తీసుకో, తిను. ఇడ్లీ బాగా చల్లారిపోయింది, ముందు పాయసం తీసుకో. ఈరోజు పాయసం చేశారేంటయ్యా? శాంతికి జబ్బు నయం కావాలని దేవుడికి మొక్కున్నాను, అందుకు పాయసం చేశాను. తీసుకో. అత్తయ్య, తర్వాత అన్ని మాట్లాడుకుందాం, ముందు తీసుకో. ఒక బల్లి విషంతో ప్రాణాలు తీయాలనుకుంటే ఇంకొక బల్లి ప్రాణాలు కాపాడింది. ప్రాణాలు ఎక్కడ పెట్టానబ్బా? ఎక్కడా కనపడవే? ఏమే నానిపుచ్చు, వినపడి ప్రాణాలు తీసావా? నాకు తెలియదండి, నేను చూడలేదు. ఎదుక ఉన్నదా కనపడవు, నీకు రెండు కళ్ళు కూడిపోయాయి. ఆ నగడ తీసిన వాడుగు. ఎవరు? లక్ష్మ. ఇంకెవరు? నేను తీయలేదండి. ఎవరు తీయకపోతే ఏమైపోతాయి? రెక్కలు వచ్చి ఎగిరిపోయాయా? యక్షిణి వచ్చి ఎత్తిపోయిందా? కాలం కలిసి అన్నప్పుడు తాడే పామై కరిచిందని ఇంట్లో ఎవరికి పుట్టిందో ఈ దుర్బుద్ధి. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు కదా. ఎవరు పట్టకపోయినా నేను పడతాను చూడండి, అందరు పెట్టలు గాలించాల్సిందే. అవునవును, ఖచ్చితంగా వెతకాల్సిందే. అయినా ఈశ్వరుడు శూలామైన వాడి మూడు కళ్లకు కనపడకుండా దొంగిలించవచ్చు, కానీ నీ దగ్గరున్న తాళాన్ని దొంగిలించే ధైర్యం ఇంట్లో ఎవరికి? ఎవరి దగ్గర ఉందో మీ ముందే తేలుస్తాను, చూస్తూ ఉండండి. ఏమొద్దు, నీ పెట్టిస్తా. పెట్టు, యశోదా చూడు, దాన్ని కూడా తీసుకురమ్మను. నా పెట్టికి తాళం ఉండదు, అనుమానం ఉన్న వాళ్ళు తెరిచి చూసుకోవచ్చు. చూడు. అమ్మో, ఇప్పుడు తెలిసిందా ఎవరి గుణం ఎటువంటిదో? తాళాలు దాచడం కొంప నిలువు నా దోషాలేనేగా. అంతేగా అత్తగారు, మీ స్థానంలోకి రావాలని బలమైన కోరిక కూడా ఉన్నట్టుంది. ఉంటుంది, ఉంటుంది, ఎందుకుండకూడదు? మనసు అనేది కోరికల పుట్ట, ఆశల గూడు. కోరికలనేవి ఎవరికైనా ఉండొచ్చు, తప్పేముంది? కానీ ఈ తాళాలు నీ పెట్టెలోకి ఎలా వచ్చాయమ్మా? అది గట్టితనం అంటే, దొంగ పట్టుబడ్డా దొంగనని ఒప్పుకున్నట్టు తన పెట్టెలోంచి తాళాలు బయటపడ్డా తనకి ఏమీ తెలియదంటుంది. ఆరితేనే ఘటమే అత్తగారు. ఎందుకైనా మంచిది, ఆ ఎనపెట్టె తెరిచి డబ్బు నగలు ఉన్నాయో చూడండి, అనుమానాలు తీరిపోతాయి. అవునవును, తాళాలు తీసింది, డబ్బు మాత్రం తీయదని ఎక్కడుంది? పడండి. అమ్మో అమ్మో అమ్మో, ఎనపెట్టె కొల్లగొట్టింది, నా నగలని దోచేసింది. పోయాయని లభో దిబ్బం అంటే ఏమైనట్టు, ఎక్కడ దచ్చిందో నిక్క తీశాడు. పదండి. డబ్బు నగలు ఎక్కడ పెట్టావో చెప్పు. నాకేం తెలియదు. తెలియదంటే విచ్చిపెడతానా? తాడాలు నీ దగ్గర ఉంటే నగలు ఇంకో తీస్తారా? చెప్పు, నువ్వే తీసావు. అప్పుడు కళ్ళ ముందు చేసింది, ఇప్పుడు అందరి కళ్ళు కప్పు చేసింది. ఆరితేరిన దొంగ. చూడమ్మా, ఇంకా ఎందుకు దాచడం? దాచే కొద్దీ అనుమానం ఎక్కువ అవుతుంది, నువ్వే దొంగవని రుజువు అవుతుంది. చెప్పమ్మా. మీరు కూడా నేనే తీసేనని నమ్ముతున్నారా? నేను నమ్మటం నమ్మకపోవడం కాదమ్మా, అందరూ అనుమానిస్తున్నారుగా. నాకేదీ తెలియదని ఒక మాటలో కొట్టేస్తే కాదు, తెలిసినంతవరకు చెప్పు. ఇంతకంటే నేనేం చెప్పలేను, నేను తీయలేదు. అనవసరంగా అపనిందో వేసుకోవడం మంచిది కాదమ్మా. మీరెందుకు దాన్ని బతిమాలుతారు? చెబుతుందో చేతకు బేడీలు ఎంచుకుంటుందో అడగండి. మాటలతో చెప్పే రకం కాదు, నిజం తేలాలంటే పోలీసులు పిలిపించి అరెస్ట్ చేస్తే గానీ. వెంటనే ఫోన్ చేయండి. నేను చేస్తాను, అసలు దొంగ ఎవరో బయట పెడతాను. మామగారి చేత ఫోన్ చేయించకుండా ఉండటానికి తాపత్రయపడుతుంది. ఫోన్ చేయకండి. ఏ, ఎందుకని? అసలు దొంగ బయటపడతాడనా? ఈ ఇంట్లో అందరూ అంతే, ఎవరు మటుకు వాళ్ళు తమ పంతాలు చెల్లించుకోవడం తప్ప నిజాన్ని బయటపెట్టరు. నీ మటుకు నువ్వు అంతే.
అది కాదు మావయ్య గారు. నీ సంజాయిషులు సమర్థింపులు నాకు అక్కర్లేదు. ఆఖరిసారిగా అడుగుతున్నా, ఆ నగలు డబ్బు ఏమైనట్టు? ఆడదాన్ని. మీ దగ్గర ఇలాంటివి నేనేం చెప్పకూడదు. అయినా మీరింత నెగ్గ తీయడంతో చెప్పవలసి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. ఈ ఇంటి అల్లుడు ఎలాంటి వాడో మీకు తెలుసు. అతనికి ఒక ఉంపుడు గత్తుంది. ఆనాడు పెద్ద కోడలు కొలుసు మాయమాటలు చెప్పి కాజేసి ఆమెకే ఇచ్చాడు. ఇప్పుడు డబ్బు నగలు కాజేసి ఆ దొంగతనాన్ని నా మీద వేయడానికి తాళాలు నా పెట్లో పడేశాడు. ఈ విషయం ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదమ్మా? ఎందుకు దాచు? ఇంటి పరువు ప్రతిష్ట బజార్ పాలు కాకుండా ఉండడానికి ఇన్ని జరుగుతున్నా మీరు కళ్ళారా చూస్తూ ఊరుకున్నట్టే నేను చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. నేను పెద్ద విప్పితే ఆడపడుచు మనసు బాధపడుతుంది. ఆమె తల్లిని భర్తని అర్థం చేసుకోలేని అమాయకురాలు వాళ్ళు ఆడించినట్లల్లా ఆడుతుంది. నేను దొంగతనాన్ని బయట పెడితే పోలీసులు ఆమె భర్తకు బేడీలు వేసి తీసుకెళ్తారు. ఆమె గుండె చెరుగుతుంది. ఆమె కాపురంలో కూడా చిచ్చురేగుతుంది. అలానే ఈ అపనింద నీ మీద వేసుకుంటావా? పర్వాలేదులేండి, ఎన్నో నిందలు పడిందాన్ని. కన్నీళ్ళను పైకి పొంగనీయకుండా తాగి బతకడం అలవాటైందాన్ని. కన్నీటి బరువు బాధ తెలిసిందాన్ని. ఆడపడుచు చేత కూడా కంట తడిపెట్టించలేను. అమ్మా, ఈ ఇంటిని గురించి, ఇంటి గౌరవాన్ని గురించి ఇంత అవగాహన కలదానివి మా కోడలు కావడం మేము ఏ జన్మలోనూ చేసుకున్న సుక్కుతం అమ్మా. ఇక ఎన్ని తుఫాన్లు వచ్చినా మన ఇంటి గౌరవం చెక్కు చెదరదు. లక్ష్మి, ఆ డబ్బు నగలు ఏం చేసావు చెప్పు. నాకు తెలియదు. తెలియదంటే కాదు, నీ మొండి సమాధానాలతో ఇంట్లో వాళ్ళందరినీ విసిగించేస్తున్నావు, నాకు క్షణం విశ్రాంతి లేకుండా చేస్తున్నా. ఆ డబ్బు నగలు ఏం చేసావు చెప్పు. నాకు తెలియదండి. తెలియదా? ఎంత పని చేశావురా! ఆడదాని మీద చేయి చేసుకోవటం రాతి యుగన్నాటి అలవాటురా. నాగరిక లక్షణం కాదు. నువ్వు ఎలాంటి వాడివైనా భార్యను కొట్టేంత నీచుడు వరకోలేదు. భార్య అంటే ఏమిటో, అనుబంధంలోని పవిత్రత అంటే ఏమిటో తెలుసుకోలేదంటే నువ్వు మనిషివే కాదు. భార్యను గౌరవించడమే భర్త సభ్యతకు సంస్కారానికి గీతులాయి. నువ్వు పశుత్వాన్ని పొడిగట్టినా నీ బతుకు జేలు పాలు కాకుండా తప్పించి నీలో సగమవ్వాలని తప్పించే సారమూర్తి ఇదా నువ్వు ఇచ్చే మర్యాద. నీ తోడబుట్టిన దాన్ని కాపర నిలబెట్టడానికి రహస్యం దాచినందుకు ఇదా నువ్వు ఇచ్చే ప్రతిఫలం. ఇప్పటికైనా నీకు కనువిప్పు కలగకపోతే నరకంలో కూడా నీకు చోటు ఉండదు. కొట్టినా తిట్టినా వారికే అధికారం ఉంది. నా బతుకంతా ఆయన నీడలోనే గడపాలని కోరుకుంటున్నాను. Thank you.
ఎండమావుల్లో నీళ్లు ఉండనే ఉండవు. తాగుబోతు వాడి భార్య కళ్ళల్లో నీళ్లు ఎండనే ఎండవు. భార్య ఉండి లేని నాలాటి వాడికి ఏ బాధలు ఉండవు. నేను పడిపోతాననుకున్నావా? నేనెప్పుడూ పడిపో, అయినా నేను పడిపోతే మాత్రం నీకెందుకు భయం? తప్పటడుగులు వేస్తుంటే పసివాడు ఎక్కడ పడిపోతాడో అని తల్లికేనండి భయం. తప్ప తాగొచ్చి మీరు ఇలా తూలుతూ ఉంటే పడిపోతారేమో అని నాకేనండి భయం. నేను సాయం వస్తానా? అంతులేని దూరానికి వెళ్ళిపోతున్న వాడికి ఎవరైనా ఎంత దూరం అని సాయం వస్తారు? అయినా నాకు నీ సాయం అక్కర్లేదు. ఎంత వద్దన్నా, తనను విడిచి మీరు దూరంగా జరిగిపోతుందా? మీరు ఎంత విసుక్కుంటే మాత్రం భార్య మనసు విరిగిపోతుందా? చెక్కవలసిన మెట్లు చాలా ఉన్నాయి, నన్ను పట్టుకునివ్వండి. దారం తెగి ఎగిరిపోతున్న గాలిపటాన్ని పట్టుకోగలననుకుంటున్నావా? పదండి, పైకి తీసుకెళ్తాను. రావాలని ఉంది కానీ రావద్దని మీ శాసనం. టైమ్ విల్ కమ్. గుడ్ నైట్. ఎందుకండి రమ్మన్నారట? నేను రమ్మన్నానా? ఎందుకు రమ్మన్నాను? రేపు కార్తీక పూర్ణిమ, ప్రతి ఏడు మనకు సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం ఆనవాయితీగా, అది జ్ఞాపకం చేద్దామని. నాకు జ్ఞాపకం ఉంది, అన్ని ఏర్పాట్లు ముందే చేశాను. అల్లుని కూడా ఏ పని పెట్టుకోవద్దు, ఇంట్లో ఉండమని చెప్పాను. మధు, రేపు మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నావు, నువ్వెక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే. నేనెందుకు? మీరందరూ ఉన్నారుగా. అది కాదురా, రేపు భార్యాభర్తలు పవిత్రంగా పీటల మీద కూర్చొని స్వామిని పూజించాలి. నువ్వు లక్ష్మి పెళ్లి పీటల మీద కూర్చోవడం చూసే అదృష్టం మాకెలాగో లేకపోయింది. రేపైనా నాకు నమ్మకాలు లేవు. నీకు లేకపోవచ్చు, కానీ మీ అమ్మ, మీ చెల్లెలు, మీ వదిన భర్తలతో పీటల మీద కూర్చొని వ్రతం చేసుకుంటూ ఉంటే నువ్వు ఉండి కూడా తనకు ఆ సౌభాగ్యం లేకపోయింది అని లక్ష్మి ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతజింద్రశ్చాగ్నిశ్చరాస్తంధారదతాం ధ్రువం దేవీం వాచమదనదంత దేవాస్తాం విశ్వరూపాః పశవో మదల్తే సానో మంద్రే సమోర్జంతుహానా ధేనుర్వాగస్మానుపతశ్రుతయేతు. బాబు అక్షింతలు వేసి నమస్కారం చేయండి. కార్తీక మాసే పౌర్ణిమాజాం స్థిరవాసరయుక్తారాం సత్యనారాయణస్వామి పూజాం చ కరిష్యే. చిన్నబాబు గారు చిన్నకోటలో పేట్ల మీద కూర్చోలేదేమండి? చిన్నబాబు పైన ఉన్నాడు, మీరు కానివ్వండి. ఓం సుముఖాదర మహాభోం ఏకదంతాదర మహాభోం కపిలాదర మహాభోం గజ కర్ణకాదర మహాభోం లంబోదరాదర మహాభోం వికటాదర మహాభోం విఘ్నరాజాదర మహాభోం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాదర మహ ఓం పాలచంద్రాదర మహ ఓం శూర్పకందాదర మహాభోం హేరంబాదర మహాభోం స్కందపూర్వజాదర మహాభోం శ్రీ మహాగణపతే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాది పూజా సమర్పయామి. పారాహవతం జత్పూరుషం భృతం వత్స్వపాదృడోత్సరభాజ ఋషిబంధవే కంకణబందర ముహూర్త సుముహూర్తో స్తుతి భవంతో మహాంతో న గృహంతో కంకణబంధన ముహూర్త సుముహూర్తోస్తు. ఓం విశ్వస్మై నమః. ఓం విష్ణవే నమః. ఓం వషట్కా. భార్యను గౌరవించడమే భర్త సభ్యతకు సంస్కారానికి జీతం. నువ్వు పశుత్వాన్ని కొడిగట్టిన నీ బతుకు జేలుపాలు కాకుండా తప్పించి నీలో సగమవ్వాలని తప్పించే సారమూర్తి ఇదా నువ్విచ్చ మర్యాద. చేసుకున్నవాడు ఎంత చెడ్డవాడైనా అతను శ్రీరామచంద్రులా మారాలని కోరుకుంటున్నాడు.
ఆ మార్పు కోసం జీవితం అంతా ఆరాటపడుతుంది. నేను గర్వించేంత గొప్పతనం మీలో చూడాలని ఆశపడుతున్నాను. మీరు మారాలి, మీలో ఆ మార్పు రావాలి. అప్పుడు నా ఆనందం వెయ్యి కాంతులు ఎగురుతుంది, కోటి వీణలై పాడుతుంది. ఆనాడు సంతోషంతో పరవశించి నేనే వచ్చి మీ పాదాల మీద వాలిపోతాను. సత్యనారాయణ స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజాం సమర్పజామి. అయ్యా కొబ్బరికాయ కొట్టండి. అందరూ అక్షింతలు వేసి నమస్కారం చేయండి. లేచి దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. సర్వోపచారాన్ని సమర్పజామి, ప్రార్థనాం సమర్పజామి. అదిగో చిన్నబాబు గారు కూడా వచ్చారే. సత్యం గుణాతీతం గుణస్రజ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాజ్ఞైరభిపూజితం విశ్వేత్తాదేశ పరేశ ప్రభాచ్యాజాతకచ్చ మఘవన్ ఇంద్ర సంవతే పారాహవతం యత్పూరసం ఘృతం వక్షపాదృడాక్షరభాజర్షిభండవే బృహత్సావక్షత్రపద్వృద్రవిష్టియం త్రిష్టుభౌజశుభితముగ్రవీరం ఇంద్రస్సోమేన పంచదశేన మధ్యమితం పాతేన సగరేన రక్షా రక్షాబంధనమహోత్తశుభోత్తశ్చిభవంతో మహాంతో న గృహ్ణంతో రక్షాబంధనమహోత్తశుభోత్తస్తు యస్మృత్యాజనాపూజాక్రియాదిషు యూనం సంపూర్ణతాం జాతి సజ్జో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మజాదేవ పరిపూర్ణం తతస్తుతే అనేన రమాదేవి సహిత శ్రీ సత్యనారాయణ స్వామి సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః రాహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన.
చిన్నబాబు గారికి ప్రసాదం తీసుకెళ్ళివ్వండమ్మా. స్వామి ప్రసాదం తీసుకుంటే అన్ని అభిష్టాలు సిద్ధిస్తాయి. ఇలా ఇవ్వండి. మర్చిపోలేదా లక్ష్మి? ఆనాడు నిన్ను నా గదిలోకి రావద్దన్నా, ఇప్పుడు నా హృదయం లేదు సంతోషంగా రమ్మని స్వాగతం ఇస్తున్నా. ప్రసాదం తీసుకోండి. లోపలికొచ్చిస్తేనే తీసుకుంటాను. లక్ష్మి పరిస్థితి ఇప్పుడేం చెప్పలేం. తలకు చాలా బలమైన గాయం తగిలింది. ముందు టెస్ట్లు అన్ని చేయాలి, బహుశా ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అదృష్టం మనమైపోయి ముగ్గుతుంది. ఎన్ని అడ్డంకులు వస్తే చివరకు మన పని పూర్తవుతుంది. చిన్న కూడలు ఆసుపత్రి నుంచి ఇంటికి రావడం లేదు, అటు నుంచి అటే కాటి సగరంపడం. అబ్బా ఎంత చల్లని మాట చెప్పావు నాయన. చిచి, మనుషులా రాక్షసులా, ఇంత కుచితవా? మీరెన్ని దురుద్దేశాలు పెట్టుకున్నా, ఎన్ని పన్నాగాలు పన్నినా మా లక్ష్మి ఇంటికి కులాసగానే తిరిగి వస్తుంది. ఏమే దాని అన్న చూసుకునే నువ్వు మిరుచిపెడుతున్నావా? అది సావాస దోషంలేండి. అత్తగారి మెత్తనైతే కోడళ్ళు ఒంటికాలు మీద ఎగురుతారు. ఎవరు ఎగిరి పడుతోంది ఎవరికి తెలియదు అనుకోకండి. తమ మేలు కోసం మరొకరి చావు కోరుకోవడం అమానుషత్వం. మేము ఏం అపకారం చేశామని ఈ ఇంటి కోడళ్ళ చావును కోరుకుంటున్నారు. మీ గౌరవాన్ని, మీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టడమే కాక ఈ ఆస్తి ఐశ్వర్యం కూడా కాపాడిన మా లక్ష్మి ఈ ఇంటికే మహాలక్ష్మి. నీ నోరు కొమ్మక్కిందాయే, మూకబద్దలా పడుంటే దానివి? నీకు అరచేతి పళ్ళచ్చాయా నిన్ను? కలకాలం మీ పాపాలు సాగుతాయి అనుకోకండి, కాలం మారిందని తెలుసుకోండి. ఇహనైనా కళ్ళు తెరవండి. డాక్టర్, షీ స్టిల్ అన్కాన్షియస్. ఆమెకు తెలివి ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. డాక్టర్, మేము చేయగలిగిందంతా చేశాం, మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఆమె స్పృహలోకి రావచ్చు, రాకపోనవచ్చు. అంటే నా బిడ్డ కన్నెత్తి చూడలేక, నోరుప్పి మాట్లాడలేక బ్రతుకంతా మోగదానిలో పడి ఉండాల్సిందేనా? ఎంతకంటే చెప్పేదేమి లేదు డాక్టర్. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి, చెప్పండి డాక్టర్ ప్లీజ్. ఆదుద్దా పడకండి, ఆమెను కొనసాగాల్సిన అవసరం లేదు, మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. నాన్నగారు, లక్ష్మిని మన ఇంటికి తీసుకెళ్తా. చాలు బాబు చాలు, అది ఆ ఇంట్లో ఇప్పటి వరకు అనుభవించిన నరక యాతన చాలు. ఒక జీవచ్ఛవల్లా తయారైంది. బావుగారు, నా బిడ్డని ఈ స్థితిలో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. మా ఇంటికి తీసుకెళ్తాను. ఏమండి, మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ నా లక్ష్మిని మాత్రం నా నుంచి దూరం చేసుకోలేను. వద్దు బాబు, ఇంకొద్దు. ఇంత జరిగాక ఇంకా దాన్ని నీ చేతుల్లో విడిచి వెళ్ళలేదు. అసలు ఆ రోజు నువ్వు తీసుకువెళ్ళమప్పుడే తీసుకెళ్ళుంటే ఈ అనర్థమే జరుగుండేది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా బిడ్డ నా ఇంటికి తీసుకెళ్లి దాని ప్రాణాలు రక్షించుకుంటాను. మామగారు, కనిపించిన వారు మీరేనా?
లక్ష్మి నా భార్య. నన్ను కాదని ఆమెను తీసుకెళ్లే అధికారం మీకు ఎవరికీ లేదు. అవును బావగారు, మధు ఇప్పుడెంతో మారిపోయాడు. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాడు. లక్ష్మిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు ఆ నమ్మకం నాకుంది. ఈ విధంగానైనా వాళ్ళిద్దరిని ఒకటి కానివ్వండి. పోదు నేను చేసినది.
దీవించని దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక జన్మ జన్మకు తోడుగా నాదానివై నువ్వు నడచిరా దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక పొంగిపోతున్న ఆనందం కన్నీటి చోటు లేక కారిపోతుంది. నేను నీకు ఇంకా ఆనందాన్ని ఎక్కడ మిగిలించాను లక్ష్మి. నా మూర్ఖత్వంతో ఎన్నో కష్టాలు పెట్టాను. అలా అనకండి, నా జీవితంలో ఎన్నో అనుకోని అనర్థాలు జరిగాయి, చివరికి అవి ఆనందంగా పరిణమించాయి. ఆనాడు నేను అంతా పోగొట్టుకున్నానని ఎంతో కృంగిపోయాను, కానీ ముందింత అదృష్టం ఉందని ఊహించలేకపోయానండి. ఇది కూడా అదృష్టమే లక్ష్మి. ఇది ఎన్ని నోములు వచ్చినా ఎన్ని పూజలు చేసినా ఏ ఆడది పొందలేని అదృష్టం అండి. భర్త ఆదరాన్ని అనురాగాన్ని ఎవరైనా పొందొచ్చు, కానీ భర్త చేత తలదూయించుకునే బొట్టు పెట్టించుకునే అభాగ్యం నాకేనండి దక్కింది. ఈ ఇల్లు నీదన్నమాట. బాగుంది ఈ ఇల్లు, బాగుంది. నువ్వు అంతకంటే బాగుంది. ఏమైనా మా అవతారం మంచి టేస్టే. ఎవరండి మీరు? నేనా? నువ్వు నమ్ముకున్న అవతారం ఉన్నాడు చూడు, ఆ దౌర్భాగ్యుడు పిల్లనిచ్చినవాడి. నేను వాళ్ళ వచ్చానేమని భ్రమపడకు, వాడిని విడిచిపెట్టమని బలవంతం చేయటానికి వచ్చానేమని భయపడకు. వాడు నీ దగ్గర నగలు డబ్బు దాచిపెట్టాడే, అవి నాకిచ్చే, వచ్చిన దారినే వెళ్ళిపోతాను. ఆయన నా దగ్గర నగలు దాచాడు, నాకేం తెలీదు. చూడమ్మా, అబద్ధం ఆడొచ్చు కానీ అతికినట్టు ఉండాలి. నీ మెళ్ళో వేసుకున్నావు చూడు చంద్రహారం, అది మా పెద్ద కోడలి, దాని మీద పేరు కూడా రాసి ఉంటుంది చూసుకో. ఈ సంగతి నేను బయట పెట్టాననుకో, పోలీసులు వస్తారు, నీ చేతికి సంకెళ్ళేస్తారు, జైలుకి తీసుకెళ్తారు, ఆ నగలు డబ్బు నాకు అప్పగిస్తారు. వెళ్ళి తీసురా. అంటే అవి దొంగతనమే తెచ్చాడా? లేకపోతే నీకోసం ఆర్డర్ ఇచ్చి చేయించాడు అనుకున్నావా? పిచ్చిదానా, అనవసరంగా జైలుకి ఎందుకు వెళ్తావు? డబ్బు నగలు పట్టరా, వెళ్ళు. దొరికినట్టే. నన్ను పోలీసులకు పట్టించకండి, నేనే పాపం ఎరగను, మీరు తీసుకోండి. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. అదిగో నానే వచ్చాడు. నిన్ను పోలీసులకు ఎందుకు పట్టిస్తాను? ఏమో అల్లుడు, ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు వస్తుంటే మీ వెనకాల నేను వచ్చాను. అసలు నాకు ఇల్లు ఎవరితో కూడా తెలియదు. ఏమిటి నీకు తెలీదు? ఈ నగలు డబ్బు తెచ్చిచ్చింది నువ్వు కదా. నార్మల్, నీ దొంగతనం నామే దోషిస్తే మామగారు నమ్ముతారనుకున్నావా? పిచ్చి పిచ్చి వేషాలి. ఏ అల్లుడు, నిన్ను నమ్మేవాళ్ళు మీ అత్తగారు తప్ప ఈ భూప్రపంచంలో ఇంకెవరు ఉండరు. నోర్మయ్యవాయ్, ఇదిగో అమ్మాయి, వీడు అసలు రంగు ఇప్పటికైనా తెలిసిందా? వీడిని గుమ్మందొక్క నీకుండా దయశాస్తి చేస్తే గాని బుద్ధిరా. అవునవును, చెయ్యాల్సిందే. నేను చెప్పేది వస్తుంది, ఆగు ఆగు. కంగ్రాచులేషన్స్ అమ్మాయి, బుద్ధి వచ్చింది కదా. ఇదిగో అమ్మాయి, ఆ గొలుసులేవు. మళ్ళీ గనక వీడిని ఇక్కడికి రానిచ్చావా, నీకు సున్న బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తాను. రేయ్ రేయ్, ఇంకా ఇక్కడ ఉన్నావంటే గుండు కొట్టి కూడా పంపిస్తుంది. ఏమండి, ఏమిటండి అన్యాయం? మీరు ఇలా వెళ్ళిపోతే నేనేమైపోతాను? మీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు ద్రోహం చేయకండి, నా గొంతు కొయ్యద్దు, మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఇంకా ఇంట్లో ఉండే అవసరం నాకేముంది? నేను ఇన్నాళ్ళు నిన్ను చూసి నీ అందం చూసి ఉన్నా అనుకున్నావా? నీ ఆస్తి కోసం ఉన్నాను, ఎన్నో ఆస్తులు పెట్టుకుని ఇల్లరికి వచ్చాను, చివరికి చిప్ప చేతికిచ్చారు. అదేమిటండి? చిన్న కోడలు వచ్చింది, ఈ ఇంట్లో అధికారాలంతా తన చేతిలో తీసుకుంది, మామగారిని మంచి చేసుకుంది, మొగుడిని ఒళ్ళో వేసుకుంది, మొగదానిలా పడి ఉండే తోటి కోడలు కూడా అరచేతి పళ్ళు తీసుకొచ్చింది. ఈ ఇంట్లో అందరినీ నా శత్రువులు చేసింది, ఈ ఇంటినే మార్చేసింది. ఆవిడ పెత్తనంలో పండుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నేను ఎక్కడికెళ్ళినా రాజాలా బతకగలను. మీరు బతకలేనని కాదండి, మిమ్మల్ని విడిచి నేను ఉండలేను, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. ఎక్కడికెళ్దాం? నీ బండారం బయటపడేసరికి పారిపోదాం అనుకున్నావా? వీల్లేదు. నీ తాటాకు చప్పుళ్లకు నువ్వేం భయపడకమ్మా, అతను ఎక్కడికి పారిపోలేడు,
ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గుక్కడు మంచి నీళ్ళు కూడా పుట్టవు. వెళ్ళవయ్యా వెళ్ళు. ఎవరికి నువ్వు కూడా వెళ్ళమంటున్నావా వదినా? లక్ష్మీ గారు, ప్రపంచంలో ఎవరు ఇతన్ని ఇక్కడ ఉండమన. ఏ అల్లుడు, నా కూతురు అమాయకురాలు కదా అని బెదిరిస్తావా? ఎక్కడికి వెళ్తావా? కృష్ణ జన్మస్థానానికేగా. నేను జీలుకి వెళ్తావా? నువ్వే నువ్వు చేసిన పాపాలకి ఇంకోళ్ళు ఎందుకు వెళ్తారు? మా ఆడబడి చూస్తురు అంటుందని ఇంతవరకు నీ పాపాలు కప్పిపుచ్చా. ఇన్నాళ్ళు మా అందరి కళ్ళు కప్పాననుకున్నావు. నువ్వు చేసిన మోసాలు మాకు తెలియవనుకున్నా. నా కూతుర్ని కట్టబెట్టిన కర్మానికి నువ్వు చేసిన దుర్మార్గాలని కడుపులో దాచుకున్నావు. కానీ అవన్నీ చిత్రగుప్తుని చిత్తాలు ఎక్కినట్టు ఒక్కొక్కటే పేరు పేరున రాసింది. జాగ్రత్త. మా ఇంటి గౌరవాన్ని కాపాడడం కోసం, శోభకాపురం నిలబెట్టడం కోసం నువ్వు ఎన్ని చేసినా బయట పెట్టలేకపోయావు. మావగారు, ఆనాడు మాయమైపోయిన నగలు ఏమయ్యో చూపించండి. దొరికాయా? ఎక్కడ దొరికాయి? అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి భద్రకాళి. వీటినే ఈ దుర్మార్గుడు దొంగిలించి తన ఉంపుడు గతి దగ్గర దాచాడు. ఈ దొంగతనాన్ని దేవత లాంటి లక్ష్మి కంటగట్టాలని చూశాడు. లక్ష్మికి తెలిసి కూడా పెదవి ఎందుకు చెప్పలేదో ఇప్పటికైనా గ్రహించు. ఆ నగలే కాదు, అమ్మవారికి మొక్కునాన్ని అబద్ధవాడి కాజేసిన అక్క మెళ్ళలోని గొలుసు కూడా ఆ ఉంపుడు గతి మెళ్ళలోకే వెళ్ళింది. నిజంగానా? ఇప్పటికైనా నీ అల్లుడు ఎంత నీచుడో కనువిప్పయిందా? పాపిష్టిగా ఎంత ద్రోహం చేశావురా. నువ్వేదో ఉద్ధరిస్తావని గుడ్డిగా నిన్ను నమ్మినందుకు చివరికి నన్నే మోసం చేస్తావా? నువ్వు అడిగినప్పుడల్లా లక్షలు లక్షలు ఇచ్చానే, నీ దురాశ తీరలేదన్నమాట. అంతేకాదు, లడ్లు కొనుకొచ్చి అమ్మవారి ప్రసాదం అంటే నమ్మారు. శంకుస్థాపన అని చెప్తే 2 లక్షలు చెక్కివ్విపోయారు. అల్లుడు చేతిలో కీలు బొమ్మ పోయి సవతి కొడుకును ఈసడించుకుని కన్న కొడుకును ఎటు కాకుండా చేశావంటే నీ కళ్ళు ఎంత మూసుకుపోయాయి ఒకసారి ఆలోచించు. చూడండి, ఇంతకు తెగించిన వాడిని ఊరికే విడిచిపెట్టకూడదు. వెంటనే పోలీసులకు అప్పచెప్పండి. ఇంత పాపడని అనుకోలేదు వదిన. ఇంత చేసిన వాడిని జైలుకు పంపించి తీరాల్సిందే. అంత మాట అనుక్షోభ, అతను ఎన్ని తప్పులు చేసినా అతను జైలుకు పంపించడం మన ఇంటి గౌరవాన్ని బజార్ పాలు చేసినట్టు అవుతుంది. ఇన్నాళ్ళు కాపాడుతున్న ఇంటి గుట్టు రట్టు అవుతుంది. అతను జైలు పంపకపోవడమే మన మర్యాదను తగ్గించుకోవడం అవుతుంది. లక్ష్మి, నన్ను క్షమించు. నీ మంచితనాన్ని అవునొచ్చాయని గుర్తించలేకపోయాను. నీ చేసిన తప్పులన్నీ క్షమించు లక్ష్మి. అమ్మా లక్ష్మి, ఇన్ని అనర్థాలకు నేనే కారణం. నీకు చేయరాని ద్రోహాలు ఎన్నో చేశాను. నువ్వు ఇంట్లో గృహప్రవేశం చేసినాడు నీలోని మంచి తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు లక్ష్మి. పెద్దవారు మీరు అలా అనకూడదు అత్తయ్య. పొగడ్తలు పొంగిపోయి పొరపాట్లు చేయడం మానవ సహజం. నేనేదైనా మిమ్మల్ని ఒప్పించుంటే నన్నే మీరు క్షమించాలి. క్షమించడం కాదు, నువ్వు చేసిన దాన్ని సమర్థిస్తున్నాను. ఇక నుంచి ఇంటి భారం అధికారం అన్నీ నువ్వే చూసుకోవాలి. లక్ష్మి గృహప్రవేశం చేసినాడే మన ఇంటి కొత్త కాంతి వచ్చింది. మన సమస్యలన్నీ సమసిపోయాయి. అందరి మనసులు ఒకటే. అంతా సత్యనారాయణ స్వామి కటాక్షం. మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి త్రిచందన మలరించి మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి త్రిచందన మలరించి వందన మనరే సుందర మూర్తికి వందన ఆరత్